చిత్రలోకం అప్పట్లో జగ్గే గారితో అంటే ఆ ర్యాప్ అయితే లేదు నాకు అంటే ఎప్పుడో ఒక్కసారి నేను చిన్న అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బేబీ అని కూడా వచ్చారంట అంతే చెన్నైలో ఉంటారు కదా అంత మా డాడీ చూపించేవాళ్ళు చిన్నప్పటి నుంచి అదే ఇన్స్పిరేషన్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది ఇదిగో తాత ఇలా చేస్తారు ఇలా ఉంటుంది ఇలా ఓల్డ్ మూవీస్ పెట్టేవాళ్ళు నైట్ ఎక్కువ సినిమాల వైపు ఎక్కువ వెళ్ళలేదంటే మీకు సినిమాల వైపు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదా లేదంటే అవకాశాలు రాక మీరు వెయిట్ చేస్తున్నారు అదే పాయింట్ ఏంటంటే యాక్చువల్గా సినిమా సీరియల్ అనేది ఒక చిన్న నది టైప్ నది లాంటిది అలా ప్రవాహంగా వెళ్తూనే ఉంటుంది అనమాట సీరియల్ పొద్దుకో సీరియల్ సీరియల్ పొద్దుకో సీరియల్ వస్తూనే ఉంటుంది గ్యాప్ ఉండదు ఇదేంటంటే మహాసముద్రం అనమాట ఒకసారి లోపలికి వెళ్తే బయటికి రాడు అంటే మీరు ఈ మధ్య ఏమన్నా మూవీస్కి సంబంధించి ఏమన్నా కలిశానండి అనిల్ రావు పూడి గారిని కలిశాను సర్లేరు సరిలేరు నీకెవరు మూవీకి కలిశాను వెళ్ళి అయితే వాళ్ళ ఫ్యామిలీ అగ్నిసాక్షి సీరియల్ బాగా చూస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ ప్లస్ కొంచెం రిలేషన్ కూడా అవుతారు మా మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళ వైఫ్ అయితే ఆ రోజు నా మ్యారేజ్ది ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ పాప చూసి సినిమా ఇండస్ట్రీలో కానీ సీరియల్ ఇండస్ట్రీలో కానీ అంటే బయట ఒక టాక్ ఉంటుంది డైరెక్టర్స్ కానీ లేదంటే కెమెరామెన్ ప్రొడ్యూసర్ కానీ చాలా కొంచెం రూడ్గా మాట్లాడుతుంటారు సెట్లో కొంచెం అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తుంటారని చాలామంది అది అందరికీ తెలిసిన విషయం అయితే నాతో పాటు చేసే కోఆర్టిస్టు ఆమె ఇటు రమ్మంటే అయితే సార్ నాకు చెప్పేశారు నేను రైట్ అయితే లెఫ్ట్ వెళ్ళిపోయాను చూసుకోవాలి కదా సార్ సెట్లో ఉన్న ఇబ్బందులు కాకుండా మీరు పర్సనల్గా ఈ సెవెన్ అంటే మీరు మీరు మీ కెరీర్ యాక్టింగ్ కెరీర్ని ప్రారంభించాక బాగా బాధపడ్డ సంఘటన ఏదైనా ఇప్పుడు ఒక పర్సన్ ఉంటాడు నేను ఒక పొజిషన్లో ఉన్నా అవి నేను ఇస్తే అడిగి వస్తుంది వాడికి లైఫ్ వర్కౌట్ అవుతుంది వాడు లైఫ్లో చూసుకోగలుగుతాడు వేరే ప్రాజెక్ట్ మళ్ళీ ఒకటి ఇస్తే అలా ఇవ్వడానికి కొంతమంది ఏంటంటే తప్పుకోవటం హెల్ప్ చేయకుండా ఉండటం అలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి అనిపించినప్పుడు కొంచెం బాధ అనిపించేది నాకు

తీసుకున్నట్టు ఒక మా బామ్మ ఉన్నారు అక్కడ ఆ లేదా అందుకుంటుంటే అందరికీ లేదనుకో నాయకులు చూస్తున్నారు అక్కడ అందుకోవడానికి కష్టపడుతున్నామని అని తీసి ఇచ్చాను ఇవ్వంగా నేను భద్రవే కదా అంటే అవునమ్మ నీకు కనపల్లని కిడ్నాప్ చేస్తావా అది ఇది అమ్మో కిడ్నాప్ చేసాడు అది ఇది అంటే అందరూ వచ్చేస్తారు హాయ్ హలో వెల్కమ్ టు మై షో నేను విష్ణు ఇవాళ నా షోకి ఒక స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేశాను సో వారే పాత తరం నటుల్లో ఒకరైన కళా వాచస్పతి కంచుకంఠం కొంగరి జగ్గయ్య గారి మనవడు సాత్వికృష్ణ సాత్వికృష్ణ ప్రస్తుతం సీరియల్స్తో బిజీగా ఉన్నాడు సో సాత్వికృష్ణతో మాట్లాడి తన సినీ సీరియల్ ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసుకుందాం హాయ్ సాత్వి ఫైన్ వెల్కమ్ టు మై షో థ్యాంక్ యూ సో ఎలా నడుస్తుంది మీ సీరియల్ ప్రయాణం సో అసలు ఎప్పుడు ఎంటర్ అయ్యారు సీరియల్ ఇండస్ట్రీకి నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఎంటర్ అయ్యానండి నా ఫస్ట్ సీరియల్ వచ్చి శ్రావణ సమీరాలు శ్రీకాంత్ ప్రొడక్షన్స్ నుంచి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాను సో ఎలా గా వచ్చాను ఫస్ట్ ఎంట్రీ నెగిటివ్ తో అయింది సో ఫస్ట్ సీరియల్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ టైం అంటే గా మంజు మేడంకి కాంటాక్ట్ నెంబర్ దొరికితే ఇలా ట్రై చేస్తున్నాను మేడం ఇంట్రెస్ట్ ఉంది అని ఫోన్ చేస్తే మేడం అడిగారు హైట్ ఎంత అని అడిగారు సరే మార్నింగ్ వచ్చి లొకేషన్లో మీట్ అవ్వండి అన్నారు వెళ్తే హరినాథ్ రెడ్డి గారు డైరెక్టర్ ఉన్నారు ఆయన ఒక సీన్ ఇచ్చి చేయండి అన్నారు చేశాను నేను చేశానో లేదో నాకు అంత అనిపించలేదు బట్ నేను వెళ్ళిపోయా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది లోపల బట్ వాళ్ళు ఏమంటున్నారు నాకు ఐడియా లేదు నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి కాల్ వచ్చింది నాకు మేము చూసి చెప్తామమ్మా అని ఓకే ఓకేనండి నో ప్రాబ్లం ఒకవేళ షూట్ ఉంటే రేపే ఉండొచ్చు అన్నారు నాకు ఎంచుకో కొంచెం డౌట్ వచ్చింది ఓకే అయింది అనుకుంటా అని బట్ అన్లీ ఫైవ్ మినిట్స్ కాల్ చేసి రేపే షూట్ మీకు కన్ఫర్మ్ చేసాము అన్నారు తర్వాత లొకేషన్కి వెళ్ళి డైరెక్టర్ని అడిగితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము సింగిల్ టేక్లో ఇస్తారని మీరు ఆడిషన్లో కూడా అన్నారు ఓకే థ్యాంక్ యూ అండి అలా స్టార్ట్ అయింది కెరియర్ సో అసలు సీరియల్స్కి ముందు కెరియర్ ఏంటి అసలు సీరియల్స్కి ముందు అంటే నేను బీటెక్ చేశానండి సిఎస్సి కంప్యూటర్స్ దాని తర్వాత జాబ్ ట్రయల్స్ కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చాను కానీ బట్ నేను ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్లో బీటెక్ టైంలో కూడా ఎక్కువ ఉండేవాడిని డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కానీ ఫంక్షన్స్ లాంటిలో సో ఫస్ట్ నుంచి మా ఫాదర్ కూడా ఇండస్ట్రీకి రావాలనుకున్నారు ఆయన రాలేపోయారు ఫ్యామిలీ వల్ల సో ఆయనకి ఆ జిల్లా లోపల సో నేను ఆయనతో ట్రావెల్ చేస్తూ వచ్చాను కదా లైఫ్ అంతా సో ఆయన మూవీస్ తాతయ్య చూపించటము ఇలా ఇలా చెప్పటము చూసి నాకు ఇన్స్పిరేషన్ ఎక్కువ అలా సో అలా ప్లాన్ చేసుకొని నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా మనసుకు ఎందుకు అనిపించింది నేను ఎందుకు వెళ్ళకూడదు ఈ సైడ్ అని అనుకున్నాను కానీ బట్ ట్రయల్స్లో వర్కౌట్ అవ్వలే అంటే ఓన్గా చేయాలనుకున్నాను ఎవరితో చెప్పించుకోకూడదని నేను రికమెండేషన్ వద్దా అనుకున్నాను అయితే ఆ తర్వాత బెంగళూరులో జాబ్ వచ్చిందని బెంగళూరు వెళ్ళిపోయాను మా బావ త్రూ వచ్చింది జాబ్ అది ఓ వన్ ఇయర్ చేసిన తర్వాత వద్దు నాకు దీని మీదే ఉంది ఎందుకు వచ్చాను ఇటు అని చెప్పి మళ్ళీ రిజైన్ చేసేసి జాబ్కి హైదరాబాద్ వచ్చా వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ ట్రయల్స్ వేయటం అలా సినిమా చేయటాన్ని సీరియల్ ఒకటి చేశాను ఇటీవీ వాళ్ళకి తర్వాత ఆడదే అలా ఇప్పుడు ఒక ఫోర్టీన్ సీరియల్స్ చేశాను సో అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంది ఎక్కడ పుట్టి పెరిగారు నేను పుట్టిన తెనాలిలో అండి తెనాలిలో పుట్టారు గుంటూరు జిల్లా తెనాలి మమ్మీ గవర్నమెంట్ టీచర్ ఫాదర్ ఏం చేస్తారు ఫాదర్ వచ్చి చిట్స్ చేస్తారు ఓకే మీ తాతయ్య గారు సో చాలా పెద్ద యాక్టర్ సో ఆ రోజుల్లో సో ఫైనాన్షియల్గా కూడా వెల్ సెటిల్డ్ సో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ యాక్టరు సో ఆయన సినిమా జర్నీ చూస్తే చాలా పెద్దది బట్ మీరు ఎందుకు సినిమా సైడ్ కాకుండా సీరియల్ వైపు వచ్చారు అసలు సినిమా సైడ్ అని ఏం లేదు నాకు సినిమా వచ్చినా చేస్తానండి నేను బట్ ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్స్లో మన టైం మనకి ఎప్పుడో ఎలా అవుతుందో తెలియదు కదా సో ట్రయల్స్ అయితే ఉన్నాయి లోపల సినిమా చేయాలి సీరియల్ చేయాలి రూల్ ఏం పెట్టుకోలేదు నేను బట్ వెయిట్ చేస్తున్నాను మంచి లీడ్ కోసం వెయిట్ చేస్తున్నాను చిన్న చిన్నవి చేయదలుచుకోలేదు సో ఇప్పటి వరకు మూవీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా అదే అర్ధనారి ఒకటి చేసి అర్ధనారి భువన శంకర్ గారిది అర్ధనారి అని ఒక మూవీ చేశాను దాని తర్వాత కృష్ణవంశీ గారిది నక్షత్రా అని ఒకటి వచ్చింది సాయిధరం తేజ్ అందీప్ భూషణ్ దాంట్లో డేగా టీంలో ఒక మెంబర్ సాయిధరం తేజ్తో పాటు దాని తర్వాత మన ఈటీవీ ప్రభాకర్ గారు ఒక మూవీ చేశారు గీతా హట్స్ వాళ్ళది నెక్స్ట్ మూవీ అని మన సాయి కుమార్ గారి అబ్బాయి ఆదితో చేసి దాంట్లో ఒక క్యారెక్టర్ చేశాను సో ఏంటంటే క్యారెక్టర్తో ఆగిపోకూడదు అనే ఆలోచనతో కొంచెం మంచి లీడ్ ఉండాలి అని నేనే కొంచెం డ్రాప్ అయ్యి సీరియల్ సైడ్ వచ్చేసాను ప్రజెంట్ అయితే అక్కడ ఫిల్ చేసుకోవాలి అనుకున్నా ఇక్కడ ఫిల్ అవుతుంది నాకు ఆ క్యారెక్టర్స్ లీడ్స్లో ఉన్నాను ఇక్కడ మంచి సీరియల్స్ చేస్తున్నాను ఆడియన్స్లో కూడా మంచి నేమ్ ఉంది అవార్డు కూడా తీసుకున్నాను నేను బెస్ట్ విలన్ అవార్డు మట్టిగాజులకి జెమినీకి సో ఈ ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నా ఏదైనా మంచి మూవీ వస్తే చేయాలి అని కానీ ఎలా ఉందో చూడాలి కానీ అంటే సినిమాలతో పోల్చుకుంటే అంటే సీరియల్స్లో కొంచెం రెవెన్యూ ఇన్కమ్ తక్కువ ఉంటుంది కదా సో అంటే అంటే మీరు చూసొచ్చిన లైఫ్ జర్నీకి ఇక్కడ మీకు సెట్ అవుతుంది అంటే సీరియల్కి సంబంధించిన సెట్ అవుతుందా అంటే సీరియల్ అంటే గవర్నమెంట్ జాబ్ సార్ అంటే సెక్యూరిటీ ఉంటుంది మినిమం సెక్యూరిటీ ఉంటుంది బట్ ఏంటంటే ఆ సెవెంటీ ఎంఎం థియేటర్ వేరు ఇది వేరు కదా బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దీనికే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు సో సీరియల్ అంటే ఎక్కువ రోజులు జర్నీ ఉంటుంది జర్నీ ఉంటుంది ఇయర్స్ అయితే మూవీ మీదే ఉంది చూడాలి మరి సో అంటే మీరు ఈ మధ్య ఏమన్నా మూవీస్కి సంబంధించి ఏమన్నా మీరే ట్రై చేస్తారా మీ మీరే డైరెక్టర్స్ అప్రోచ్ డైరెక్టర్ కలిశానండి అనిల్ రావు పూడి గారిని కలిశాను సరిలేరు నీకెవరు మూవీకి కలిశాను వెళ్ళి అయితే వాళ్ళ ఫ్యామిలీ అగ్నిసాక్షి సీరియల్ బాగా చూస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ ప్లస్ కొంచెం రిలేషన్ కూడా అవుతారు మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ వైఫ్ అయితే ఆ రోజు నా మ్యారేజ్ది కార్డు ఇవ్వటానికి వెళ్తే వాళ్ళ పాప చూసి గుణాంకులు అది ఇదని గుర్తుపట్టి చెప్తే అప్పుడు వదిన వదినన్నారనమాట ఇలా సీరియల్ చూస్తాము బాగుంటుంది యాక్టింగ్ మీద ఆఫ్ క్యారెక్టర్ అది ఇదని అయితే సార్ ఏమైందంటే ఇందులో అయితే డైలాగ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఏం లేవు సో మరి వెయిట్ చేస్తానంటే చెయ్యి మంచి ప్రాజెక్ట్ ఏదైనా చేసినప్పుడు అప్పుడు చేయద్దు కానీ ఎందుకంటే నువ్వు అగ్నిసాక్షి సీరియల్లో నీ పర్ఫార్మెన్స్ బాగుంది కదా మళ్ళీ ఆ లుక్ రగ్గుడ్ లుక్ ఉంది మళ్ళీ ఇప్పుడు నువ్వు షేవింగ్స్ అవన్నీ చేసేసి మళ్ళీ ట్రిమ్మింగ్ చేయాలి ఇవన్నీ అవసరమా మనకి ఎందుకు కొంచెం ఆలోచించుకో నువ్వు చేస్తానంటే నేనేం వద్దానను బట్ వెనకాల నుంచి అవసరమా అన్నారు ఇంకా ఆయన చెప్పిన తర్వాత మనం ఆలోచించుకోవాలి కదా ఆలోచించి వద్దులే సార్ అయితే నెక్స్ట్ మంచి లీడ్ ఉన్నప్పుడే చెప్పండి నాకు లైఫ్ కదా ఇది సో అంటే సీరియల్స్లోకి రావడానికి ముందు ఏంటి అసలు కిరణ్ ఏదైనా జాబ్ ఏదైనా చేస్తున్నారా లేదంటే బిజినెస్ చేస్తున్నారా ఓన్లీ జాబే చేశాను వన్ ఇయర్ చేశాను అంతే ఆ వన్ ఇయర్ కూడా యూఏ డిజైనర్గా జాబ్ చేశాను బెంగళూరులో ఇంకా అక్కడ నుంచి డ్రాపింగ్ అంతే అంటే బిజినెస్ సైడ్ ఎప్పుడు వెళ్ళలేదా ఎందుకో తెలుసుకోవచ్చా అంటే అద నాకు దీని మీద ఎక్కువ ఉంది దీంట్లోనే లైఫ్ చూసుకోవాలని అంటే ఒక్కొక్కరికి ఒక సక్సెస్ ఉంటుంది ఒకరికి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఏంటి అంటే ఐటీ జాబ్ చేయాలి హ్యాపీగా సెటిల్ అవ్వాలి వీకెండ్స్ వస్తే బాగుంటాయి వీక్లీ టూ ఉంటుంది కదా అది వీక్లో టూ డేస్ అలా రెస్ట్ ఉంటుంది అలా చూసుకుంటారు కొంతమంది మనకేంటంటే బ్లడ్లో అలా ఉండిపోయింది అది దీంట్లోనే సక్సెస్ అవ్వాలి దీంట్లో నేను తీసుకురావాలి మా మా తాత తర్వాత ఎవరు రాలేదు మా ఫాదర్ రాలేకపోయారు నేను రావాలన్న ఒక ఉంది అది సో వాళ్ళని మళ్ళీ బయటకు తీసుకురావాలి నా ఫ్యామిలీ ఒకటి ఉంది అని చెప్పి సో ఐటీ జాబ్ వదిలి వచ్చేసాక సో అంటే మీరు ఇప్పుడు సీరియస్లో బిజీగా ఉన్నారు సో అంటే మీరు సాటిస్ఫైగానే ఉన్నారు అరే అంటే ఐటీ జాబ్ వదిలి వచ్చేసామా ఇక్కడ ఇన్కమ్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఉందండి ఎందుకంటే మనం చేసే చిన్న వర్క్ అయినా సరే మన సాటిస్ఫాక్షన్ అందుకే ఇంపార్టెంట్ కదా సార్ మా డాడీ చిన్నప్పుడు నేను చెప్తారనమాట నాకు నువ్వు ఏది చేయాలనుకున్నా వచ్చేయి మేము ఎప్పుడో అబ్జెక్షన్ చెప్పం ఇప్పుడు మా డాడీ వల్ల జాబ్ నేను మానేస్తున్నాను నాకు ఇది ఇష్టము అంటే నేను వదిలేశారు ఎందుకు అంటే ఇన్ ఫ్యూచర్లో నేను నేను నైట్ డిన్నర్ చేసిన తర్వాత పడుకుని ఆలోచిస్తే నేనేం సాధించాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఆ ఫీలింగ్ నాకు రాకూడదు అని మా డాడీ ముందు నుంచే చెప్తారు నువ్వు ఏదైనా నీకు ఇష్టమైంది చేయి అందులో సాటిస్ఫాక్షన్ చూసుకో అందులో నువ్వు సాటిస్ఫై అయిపో బట్ ఇది పెద్దది కదా వీడి చేసే పని నాకు వాడికి వన్ ల్యాక్ వస్తున్నాయి నాకు ట్వంటీ థౌజండ్ వస్తున్నాయి అని చూస్తానంటే అది కుదరదు నువ్వు ఇష్టపడి చేస్తున్నావు ఇష్టపడి చేయ అంతే అని చెప్తారు నాకు అది నా మైండ్లో అలా ఉండిపోయి అలా అలవాటైపోయింది నాకు సో అంటే ఐటీ జాబ్ వదిలి వచ్చేసాక అంటే మీ ప్రీవియస్ కోలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమంటారంట ఇప్పుడు సీరియల్ ఎంటర్ అయినా కానీ ఏమంటారు అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే సోన్ సో మా ఫ్రెండ్ కదా వీడు కదా అరే మా ఫ్రెండ్ రా అని చెప్తున్నావురా మేము మాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టే నువ్వు ఏదైనా అనుకున్నావు సాధించేసావు వెళ్ళిపోయావు ఇండస్ట్రీకి అదే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు సో దానికి ముందు అంటే మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు సో వారితో మీరు ఎలా ఉండేవారు అంటే ఆ ర్యాప్ అయితే లేదు నాకు అంటే ఇప్పుడు ఒక్కసారి నేను చిన్న అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బేబీ అప్పుడు వచ్చారంట అంతే చెన్నైలో ఉంటారు కదా అంత ర్యాపో లేదు నాకు ఆయన సో వారు జగ్ గారు మెడ్రాస్లో ఉండేవారు సో మీరు ఎక్కడ ఉండేవారు అప్పుడు మే తెనాల్లోనే ఉండేవారు మీరు తెనల్లోనే ఇప్పుడు జగ్ గారు మా ఫాదర్కి పెదనాన్న ఓకే ఓకే మా డాడీ వాళ్ళ ఫాదరు అన్నయ్య ఆయన ఇద్దరు అన్నదమ్ములు పిల్లలు అనమాట అలా సో ఆయన సినిమాలు చూ డాడీ చూపించేవాళ్ళు చిన్నప్పటి నుంచి అదే ఇన్స్పిరేషన్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది ఇదిగో తాత ఇలా చేస్తారు ఇలా ఉంటుంది ఇలా అని ఓల్డ్ మూవీస్ పెట్టేవాళ్ళు నైట్ ఎక్కువసేపు అవి చూస్తూ చూస్తూ అలా ఇన్స్పిరేషన్ పెరిగిపోయింది నాకు తెలియకుండానే నాకు నేను ఎలా అయినా సాధించాలి ఇది అని సో అంటే మీ తాతగారు చేసిన క్యారెక్టర్స్లో మీరు ఎక్కువ ఎలాంటి క్యారెక్టర్స్కి బాగా మీరు కరెక్ట్ మీరు పాయింట్ బాగుంది బట్ ఆయన ఈ ఈ క్యారెక్టర్ చేస్తాడు ఈ క్యారెక్టర్ బాగా చేయలేడు అని ఏమీ లేదు ఆయన ప్రతి క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యేవాళ్ళు ఈక్వల్గా చేసేవాళ్ళు హీరోతో ఈక్వల్గా ఉండేది ప్రతి షార్ట్లో కూడా ఆయన ఇంకా ఆయన ఆయన గురించి అంత పొజిషన్ అయితే మనం ఇంకా రాలేదు కానీ ఆ లొకేషన్లో ఎవరన్నా మీ తాతయ్య అంట కదండి మీ ఇన్షియల్ చూసి గుర్తుపట్టాము అంటే అది కొంచెం హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళ మెమరీస్ చెప్తూ ఉంటారు ఇప్పుడు నేను అమ్మ సీరియల్ చేస్తున్నా దాంట్లో సుబ్బలక్ సుధాకర్ గారు ఉన్నారు ఆయన చెప్తారనమాట తాతయ్యతో ఉన్నారు ఏపోదు ఆ టైంలో ఆయన ఎలా స్పెండ్ చేశారు అవి కొంచెం హ్యాపీ అనిపిస్తాయి ఓ ఇలా ఉండేదా మా తాతయ్యతో లైఫ్ అందరిది ఇలా అని అది కొంచెం హ్యాపీ నాకు ఆయన విషయం కానీ ఆయన గురించి అయితే మనం చెప్పలేము ఓకే ఓకే సో ఇప్పుడు మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు మా మమ్మీ డాడీ తెన్నల్లోనే ఉంటారండి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదు ఇంకా షిఫ్ట్ అవ్వలేదు అంటే మమ్మీ టీచర్ కదా సో తను రిటైర్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటామని అడిగారు సో అంటే మీకు అంటే అప్పట్లో జగ్గయ్య గారితో మీకు అనుబంధం కొంచెం తక్కువ అని చెప్పి ఎందుకంటే చిన్న ఏజ్లో ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు వారి పిల్లలతో మీకు అనుబంధం ఉందా అది రేపో అంటే మా తాతయ్య చనిపోయిన తర్వాత జగ్గయ్య గారు చనిపోయిన తర్వాత రేపో తగ్గిపోయింది సార్ ఫ్యామిలీస్లో అంటే మా డాడీ వాళ్ళకి టచ్ ఉంది ఎక్కువ మా డాడీ వాళ్ళకి వీళ్ళకి తెచ్చి ఉంది కానీ బట్ అంత లేదు అనమాట చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ నుంచి కూడా నేను చిన్నప్పుడే ఆయన అయిపోయారు కదా సో వాళ్ళంతా సెటిల్ అయిపోయారు మా మా మధు పెద్ద అని చెప్పి డాడీ చెప్తే తెలుసు నాకు వాళ్ళ అబ్బాయి పేర్లు ఇవన్నీ వాళ్ళ పిల్లలు వచ్చి లో సెటిల్ అయిపోయారు డాక్టర్స్ అయిపోయారు వాళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు వీళ్ళంతా సాఫ్ట్వేర్ చెన్నైలోనే సెటిల్ అయిపోయారు వారికి ఎంతమంది సంతానం జగ్గే గారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి సార్ అమ్మాయిని గుంటూరు దగ్గర డాక్టర్ డాక్టర్కే ఇచ్చారు సో మిగతా వారు ఎక్కడ సెటిల్ అయ్యారు అక్కడే మద్రస్లో సెటిల్ అయ్యారు సో మీరెంతమంది నేను సింగిల్ ఒక్కరే అంటే ఇప్పుడు మీరు సినిమాలోకి వెళ్ళాలన్నా సీరియల్లోకి వెళ్ళాలన్నా కూడా అంటే మీకంటూ ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది సో అంటే మీరు మీ మీ తాతయ్య గారి పేరును సో ఎంతవరకు యాక్చువల్గా తాతయ్య గారి పేరు యూజ్ చేయదలుచుకోలేదు సార్ ఎందుకు చేయదలుచుకోలేదు అంటే ఆయన పేరు యూజ్ చేసుకుంటే ఒక ప్రాజెక్ట్ ఇస్తారు సార్ నాకు అలా ఎందుకలా ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఇస్తారు చేయమని చెప్పి సో అభిమానం మీద ఒకటి చేస్తారు ఇస్తారు మనం చేస్తాం చేసిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది ఇంకొకళ్ళు ఇస్తారు పిలిచి అది సాటిస్ఫాక్షనా లేకపోతే నా దగ్గర ఒక టాలెంట్ ఉంది నేను ప్రూవ్ చేసుకోగలను నేను చేసుకున్న తర్వాత నా గురించి గారి మనవడాన్ని మాకు తెలిసింది అని వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయితే అది హ్యాపీ ఉంటుందా అని ఆలోచించుకున్నాను నేను సో నాకు బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వద్దు నేను ఓన్గా ట్రైల్ చేద్దాం ముందు అని ప్లాన్ చేసుకున్నాను సార్ అలాగే ట్రై చేస్తున్నాను సో మీలో ఉన్న టాలెంట్ మాత్రం నా టాలెంట్తో చేస్తేనే కదా సార్ నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది తాతయ్య ఉన్నారు తాతయ్య చేశారు నేను చేయాలి అంటే అది కరెక్ట్ కాదు కదా సార్ మనం మీద మనకు నమ్మకం లేకుండా తాతయ్య వల్ల పేరు వస్తే అది సాటిస్ఫాక్షన్ ఉండదు కదా సార్ రికార్డర్ అందుకే వద్ద అనుకున్నారు అలా ఇప్పుడు కూడా ఎవరికి చెప్పను నేను ఏంటంటే ఇనిషియల్ చూసి లేకపోతే అప్పుడప్పుడు నాకు కొంచెం వాయిస్ చూసి చాలామంది అంటుంటారు ఈ వాయిస్ కొంచెం జగ్గారి వాయిస్లా ఉందండి బేస్ వాయిస్ అని అంటూ ఉంటారు కొంతమంది కొంతమంది ఇనిషియల్ ఏంటండి మీద ఇలా మాలు చెప్తాం కదా ఇలా మీకు తాత చెబుతారా అలాగే ఉంది ఫేస్ కట్స్ అది ఇది అంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అవునా థ్యాంక్ యూ అండి అంతే ఎప్పుడు వాడలేదు అసలు అక్కడ సో ఇప్పుడు సీరియల్ సెట్ లో అంటే మీతో మిగతా యాక్టర్స్ ఎలా ఉంటారు అందరు బాగుంటారు అండి ఒక ఫ్యామిలీ అంటే జగ్గ గారి మానవుడు కదా కొంచెం మీతో అలా సపరేట్ సపరేట్ ఏమి ఉండవు సార్ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ అంతే అక్కడ ఆయన మనవాడు ఈయన మనవాడు అలా ఉండకూడదు కదా అసలు రేపునే అక్కడ తీసుకురాను సార్ ఎక్కడ కూడా నా టాలెంట్ మీద నేను ఒక నార్మల్ యాక్టర్ లాగా వాళ్ళతో బిహేవ్ చేస్తాను అంతే అంతేగాని మా తాతయ్య అది అని చెప్పి మనం కూర్చుంటే ఎవరు వర్కౌట్ అవ్వదు కదా ఆ రోజులు అయిపోయినాయి సార్ వాళ్ళ వాళ్ళ టైం అయిపోయింది ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది ఫాస్ట్గా ఉంది కదా ఎవరు ఎవరిని పట్టించుకునేది టాలెంట్ మీద బేస్ అయ్యి ఉంటున్నారు ఇప్పుడు అందరు అంతే సో ఏమి లేవు ఇండస్ట్రీలో అలాంటివి సో మీ తాతయ్య గారి సినిమాల్లో ఎక్కువ మీరు ఏ సినిమాని ఎక్కువ ఇష్టపడతారు అన్నదమ్ముల అనుబంధం సినిమా ఇష్టం అన్నదమ్ముల అనుబంధం అది చాలా ఇష్టం సినిమా అది ఎక్కువ చూపించారు డాడీ నాకు సో అంటే ఇప్పుడు మీరు సీరియల్స్ చేస్తున్నారు కదా సో సీరియల్లో మీ యాక్టింగ్ చూసి ఇంట్లో అమ్మా నాన్న ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అయితే మమ్మీకి అంత సీనియర్ నాలెడ్జ్ లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు కదా ఫస్ట్ నుంచి ఏంటంటే ఆమెకి నేను నేను వెళ్ళడం ఇంట్రెస్ట్ కానీ అంత ఇప్పుడు ఒక పర్సన్కి ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి వాళ్ళు వేరే వాళ్ళ సజెషన్ ఇవ్వగలుగుతారు మమ్మీ ఏంటంటే టీచర్ తన పని తను అంతవరకు బట్ వస్తే మాత్రం హ్యాపీగా చూసుకొని స్టేటస్ పెట్టుకోవడం సీరియల్ గురించి ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవటం బాగుందని చెప్పడం అలా చేస్తారు నానైతే మాత్రం ఈ సీరియల్లో నువ్వు ఈ సీన్ ఇలా బాగా చేసావు ఇంకా బాగా చేయిచ్చాము చూడు ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఆలోచించు అంటే బాగలేదని కాదు దీనికి ఇంకో రకంగా చేస్తే ఎలా ఉంటుంది కొత్తగా ట్రెండ్గా ఆలోచించు నువ్వు అని చెప్పి సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటాయి ప్రతి సీన్ చూస్తారు డాడీ నాకు ఎందులో ఎందుకు ఇలా చేసావు ఇలా చేస్తే బాగుండేదేమో కదా ఇలా చేయటం కన్నా అదే బాగుందిలే ఇలాగే చేసావు ఓకే గుడ్ అని చెప్పి సజెషన్స్ ఇస్తూ ఉంటారు సాత్విక్ మరి సీరియల్స్ విషయానికి వస్తే అండి ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్ చేశారు అసలు నేను ఇప్పటివరకు ఒక థర్టీన్ టు ఫోర్టీన్ సీరియల్స్ చేశాను సార్ ఈ సిక్స్ ఇయర్స్లో నాకు అన్ని సీరియల్స్ మంచి క్యారెక్టర్స్ చేశాను అయితే బాగా మంచి క్యారెక్టర్ అనిపించి బాగా చేసిన క్యారెక్టర్ అయితే స్వాతి చినుకులు ఒకటి అగ్నిసాక్షి ఒకటి మంచి క్యారెక్టర్స్ చేశాను దాని తర్వాత మట్టి గాజులు చేశాను అండి ఆ మూడు బాగా మెయిన్ నేమ్ తెచ్చిపెట్టిన ప్రాజెక్ట్స్ తర్వాత మధుమాసం ఒక సీరియల్ చేశాను సిబిఐ అర్జున్ అనే క్యారెక్టర్ ఒకటి అది కూడా మంచి నేమ్ తెచ్చింది సో శ్రావణ సమీరాలు సీరియల్ అయినాక అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ సో ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీకు సీరియల్ మొత్తం అయ్యాక సీరియల్ మొత్తం అయ్యాక అంటే బాజీ అంటే అదే ఫస్ట్ ప్రాజెక్ట్ కదా సార్ గుడ్ ఇంప్రెషన్ ఉంది వాళ్ళ దగ్గర మంచిగా టైం పంచువాలిటీ ఉంది మంచి ఆర్టిస్ట్ టైం టైం అవుట్ అవుతాడు మనకి టైంకి వస్తాడు సోటబుల్ క్యారెక్టర్స్ అని గుడ్ ఇంప్రెషన్ అయితే ఉంది ఇండస్ట్రీ అదే కదా మెయిన్ సో సెకండ్ సీరియల్ ఛాన్స్ ఎలా వచ్చింది సెకండ్ సీరియల్ ఛాన్స్ రామ రామసీత అనే సీరియల్ ఒకటి చేసాను సార్ జీతెలుకులో జీతెలుకి ఈ సీరియల్ చేస్తున్నప్పుడే మేనేజర్ ఫోన్ చేసి ఇలా ఫోన్ సో సీరియల్కి కావాలి అని చెప్పి మాట్లాడారు చేశాను కొనడా కొన్ని మంత్సే చేశాను ఎక్కువ రోజులు చేయలేదు అది తర్వాత జనరేషన్ చేంజ్ అయిపోయింది డ్రాప్ అయిపోయాను దాని తర్వాత సావిత్రి అనే సీరియల్ మన మనా చౌదరి గారు ప్రొడ్యూసర్ అయిన ఆయన సీరియల్ చేశానండి అది అది కూడా మంచి క్యారెక్టర్ ఫ్యాక్షనిజం క్యారెక్టర్ అది అది మంచిది తర్వాత అభిషేకం చేశానండి వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను అభిషేకం అది మంచి క్యారెక్టర్ చేశాను అందులో కూడా ఏసీపీ ప్రతాప్ అని మంచి క్యారెక్టర్ అది కూడా అంటే ఫస్ట్ హీరోగా దిగుతాడు కొన్ని డేస్ తర్వాత హీరోయిన్ లవ్ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో సంథింగ్ యాక్సిడెంటల్గా తను కోమాలోకి వెళ్ళిపోతాడు వెళ్ళేటప్పటికి అమ్మాయికి మ్యారేజ్ అయిపోతుంది ఆ అమ్మాయికి వేరేతంత మ్యారేజ్ అయిందని తెలిసి కోమలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి టార్చర్ చేయటం మొదలు పెడతాడు మంచోడి నుంచి అడ్డాడైపోయాడు వాడు సో అక్కడి నుంచి వాడు ఎలా ట్రావెల్ అయ్యాడు ఆ అమ్మాయితో ఎలా అయిపోయింది అనేది ఒక కాన్సెప్ట్ సార్ ఒక ట్రాక్ అదంతా అది చేసిన తర్వాత అంటే హీరో కమ్ నెగిటివ్ రెండు ఒక సీరియల్లోనే పడింది అది దాని తర్వాత స్వాతి చిన్నుకులు ఒక సీరియల్కి మన శ్రీదేవి గారు తుమ్మల శ్రీదేవి గారు ఆమె చూసేవాళ్ళు ఇప్పుడు స్క్రీన్ ప్లే మొత్తం ఆ మేడం ఇచ్చారు మంచి క్యారెక్టర్ ఇది అంటే ఫారెన్ నుంచి వస్తాడు బాగా సౌండ్ పార్టీ అనమాట వాడు మాఫియా టైప్లో ఉండే పార్సన్ తర్వాత వాడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆ ఫ్రెండ్ చెల్లెల్ని ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తర్వాత స్టోరీ ఏంటి అనేది చాలా మంచి క్యారెక్టర్ భరత్ అని క్యారెక్టర్ నేమో ఆవిడ ఇచ్చారు మంచి ప్రాజెక్ట్ అది దాంతో మంచి నేమ్ వచ్చేసింది ఈ టీవీలో సో అచ్చిన సీరియల్ అయితే అగ్ని సాక్షిలో కూడా ఒక ఇచ్చింది అసలు చాలా రగ్గుడు క్యారెక్టర్ అది అంటే ఇప్పటి వరకు నేను చేసిన సీరియల్స్లో కొంచెం గెటప్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది లుక్ వైజ్గా కానీ రగ్గుడు లుక్ రాఘవేంద్ర సార్ ప్రొడక్షన్ అది మేడము ఫస్ట్ సీరియల్కి కోయిలమ్మ సీరియల్కి నేను మేడం కలిసినప్పుడు మరి విలన్ క్యారెక్టర్ కదా మీరేమో చూసే సాఫ్ట్ ఉన్నారు మరి సెట్ అవుతుందా ఏమో చూద్దామని చెప్పి ఆడిషన్ తీసుకున్న తర్వాత బాగుందండి చేయండి అని చెప్పారు అది కొంచెం ఎక్కువ రోజులు రన్ అవ్వలేదు అంటే జనరేషన్స్ చేంజ్ అవ్వటం వల్ల ఒక వన్ ఇయర్ తర్వాత క్లో నా ట్రాక్ అయిపోయింది సో మేడం ఏంటంటే గుర్తుపెట్టుకుని మరి సెకండ్ ప్రాజెక్టు ఇతనైతే అయితే బాగా చేస్తాడు బాగా చేస్తున్నాడు కదా అని మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చారు గుణ అనే క్యారెక్టర్ అంతా టాటోస్ అంత ప్లే బాయ్ క్యారెక్టర్ అనమాట రగ్గుడు లుక్మనైజర్ టైప్ క్యారెక్టర్ అది బాగుంటుంది దాంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే వేరియేషన్స్ ఉంటాయి సార్ అంటే పక్కా మాస్లో ఉండే రగ్గుడు క్యారెక్టర్ చేసిన ఒక గుణాన్ని అతను ఒకసారిగా ఉండుండి సిచ్యువేషన్ అతనికి బాగోకపోతే కామెడీ కూడా చేసేస్తాడు అనమాట అంటే ఆ సిచ్యువేషన్ బట్టి వాడు కామెడీ కూడా చేసేస్తాడు దానివల్ల కొంచెం గుడ్ నేమ్ వచ్చింది ఛానల్స్ నుంచి కూడా ఇతను విలనే చేస్తాడు అనుకున్నాము విలన్ కమ్ కామెడీ కూడా బాగా చేస్తున్నాడు విలనిజం ఉన్న కామెడీ బాగా పండిన ఈ సీన్లు అని కూడా అన్నారు సార్ అజ్ హ్యాపీ అనిపించింది డైరెక్టర్ గారు శివ గారు బాగా అనిపించింది అయితే అగ్ని సాక్షిలో గుణ క్యారెక్టర్ సో ఇంట్లో అమ్మా నాన్న చూసాక ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఫీడ్బ్యాక్ అది యాక్టింగ్ మనం చేస్తుంది సో ఇన్వాల్వ్మెంట్ బాగుంది ఎవరేమనుకుంటారు అనేది లేకుండా నీ వర్క్ ఏంటి నువ్వు తప్ప ఒప్పా కరెక్ట్గా తెలిసి కాబట్టి నువ్వు చేస్తుంది బాగుంది అని చెప్పి సజెషన్స్ ఇచ్చారు నెగిటివ్గా ఏమీ అనలేదు ఎవరు అంటే లేడీస్ అంటే ఆడియన్స్ తిడతారు కదా సార్ సో ఆ సీరియల్ చేసేటప్పుడు మిగతా ఆర్టిస్టులతో ఎలా ఉండేది మీ అసోసియేషన్ ఎలా అంతా బాగుండేది సార్ అందరూ హ్యాపీగా ఉండే వాళ్ళు నేను చేసిన ప్రతి సీరియల్ మ్యాక్సిమం అత్యామిలీలోనే ఉన్నారు ఎవరికి ఎవరితో కూడా ఇప్పుడు ఏమీ అంత ఇబ్బంది అనిపించలేదు నాకు ఎందుకంటే మనం ఇచ్చేదాన్ని బట్టి ఎదుటోడు ఇస్తారు కదా సార్ మనకు కూడా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం మనకి ఇస్తున్నారు సో ఆ ర్యాపో బాగుంటుంది ప్లస్ వాళ్ళు కూడా అందరు మంచి ఇప్పుడు వరకు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని ఎందుకంటే ఆ అండర్స్టాండింగ్ లేకపోతే ఏమవుతుందంటే మనతో చేసే కోఆర్ట్ ఆ ర్యాప్ లేకపోతే క్లోజ్నెస్ సీన్లో చేయలేము సార్ మన ఫ్రీ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వదు ఏదైనా సీన్ ఉన్నా కూడా ఏమనుకుంటారా అన్న మైండ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ షార్ట్లో డైలాగ్ చెప్పలేము మనం తప్పు అనుకుంటారేమో మనం ఫ్రీగా చేయాలి అందుకని అందరితో నార్మల్గా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతాం ఎందుకంటే నా సీన్ నేను చేయాలంటే తర్వాత ఇబ్బంది పడతాను వాళ్ళతో అందుకని అందరితో అయితే అంటే సినిమా ఇండస్ట్రీలో కానీ సీరియల్ ఇండస్ట్రీ కానీ అంటే బయట ఒక టాక్ ఉంటుంది డైరెక్టర్స్ కానీ లేదంటే కెమెరామెన్ ప్రొడ్యూసర్ కానీ చాలా కొంచెం రూడ్గా మాట్లాడుతుంటారు సెట్లో కొంచెం అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తుంటారని చాలామంది అది అందరికీ తెలిసిన విషయం సో మీరు ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఈ ట్రావెలింగ్లో సో మీకు అలాంటి సంఘటన కానీ సందర్భంగా ఎదురైంది ఎప్పుడైనా అవి కూడా ఏంటి అంటే మాకైతే సిచ్యువేషన్స్ ఎదురైనవి కానీ మరీ రూట్గా అనే సిచ్యువేషన్స్ అయితే ఎదురవాలా అంటారు అంటారు ఎందుకు అంటారు అంటే వాళ్ళ మీద ఏదో పగుండో లేకపోతే ఏదో అన్నారు సార్ వ్యక్తిగతంగా ఏంటి అంటే వాళ్ళ వారి వర్క్ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి ఏంటంటే ఒక కో డైరెక్టర్ వస్తే ఆయన షెడ్యూల్ వేసుకోవాలి ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ అని సెట్ చేసుకోవాలి ఏ లొకేషన్ ప్లాన్ చేసుకోవాలి వర్క్ చూసుకోవాలి కెమెరామెన్ వస్తే కెమెరామెన్ సీన్స్ తొందరగా చేయాలి రోజు పొద్దున్నే సాయంత్రం వరకు ఉంటారు వాళ్ళ వర్క్ అంతా వాళ్ళ మీద ఉంటుంది ప్లస్ డైరెక్టర్ వస్తే ఆయన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అనమాట మొత్తం ఉన్న ప్రోగ్రామ్ మొత్తానికి ఆయన ఆయనకి ఆయనకి అన్నీ కలిపి మల్టిపుల్ ఉంటాయి ఆయనకి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ ఛానల్ సైడ్ నుంచి కానీ అన్నీ ఉంటాయి వాళ్ళు ఏంటంటే ఎపిసోడ్స్ వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి ప్లస్ సీన్ పడలేదు అనుకోండి రేటింగ్ రాదు రేటింగ్ రాకపోతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియల్ డౌన్ అయిపోతుంది సో వాళ్ళు మనస్ఫూర్తిగా ఏది అనరు సార్ అంటే ఆ మూమెంట్లో ఏంటంటే ఫట్ అనేస్తారు అనేసి కొంచెం చూసుకోవాలి కదా అని అంటారు మళ్ళీ తర్వాత అంటే దాన్ని మనం పట్టించుకోవడం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటాను సార్ ఆ ఐదు నిమిషాలు అనిపిస్తుంది నాకైనా గవర్నన్నారు ఏంటి ఇలా అని అనిపిస్తుంది బట్ ఆలోచిస్తే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మనమైనా అంతే కదా ఆలోచిస్తాం కదా సరే ఒకసారి మిస్ అవుతా ఉంటుంది నాకు అంత రగ్గుడు రాలేదు కానీ ఇలా కాదండి ఒక రకంగా చేయండి అని స్టార్టింగ్స్లో బాగా వచ్చాయి ఇప్పుడు అంత రావట్లేదు నాకు ఈ ఏ సీరియల్లో మీకు అలా జరిగింది అంటే మిమ్మల్ని అప్రోచ్ చూడడం కానీ సో ఇలా కాదు ఇలా కాద నేను కోయిలమ్మ సీరియల్ చేసేటప్పుడు మాధవ్ సార్ ఉన్నారు అయితే అక్కడ ఏదో సౌండ్ వస్తుంటే అంటే సార్కి కూడా ఐడియా రాలే నాకు చెప్పారు అంటే వినపడిద్దనుకున్నారు ఆ వాయిస్ నాకు అయితే నాతో పాటు చేసే కోఆర్టిస్టు ఆమె ఇటు రమ్మంటేనే అటు వెళ్ళాలైతే సార్ నాకు చెప్పేశారు కానీ ఆ డిస్టర్బెన్స్లో నాకు వినిపించలే నేను రైట్ అయితే లెఫ్ట్ వెళ్ళిపోయాను చూసుకోవాలి కదా సార్ అతివీక నరిచారు ఒకసారిగా సారీ సార్ నాకు వినిపించలేదు అలా కాదు కరెక్ట్గా చేయ మంచిగా సార్ అలాంటి చిన్న చిన్నవే తప్ప అంత పెద్ద పెద్ద ఇప్పుడు రాలేదు కొన్ని కొన్ని అలా వచ్చింది సో ఇప్పుడు మీరు దాదాపు ఒక థర్టీన్ సీరియల్స్ చేశారు అంటే సెట్లో కాకుండా సో మీరు వ్యక్తిగతంగా ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో అంటే ఫైనాన్షియల్కి కానీ లేదంటే వేరే ఇతర ఇబ్బందులతో కానీ మీరు బాగా ఇబ్బంది పడ్డ సందర్భం కానీ సంఘటన కానీ ఏదన్నా ఉందా అంటే అర్థం కాలేదు సార్ ఒకసారి సో ఇప్పుడు అంటే ఒక లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు సో సెట్లో ఉండే ఇబ్బందులు ఏంటో చెప్పారు బట్ సెట్లో ఉన్న ఇబ్బందులు కాకుండా మీ పర్సనల్గా ఈ సెవెన్ ఎయిట్ అంటే మీరు మీరు మీ కెరీర్ని యాక్టింగ్ కెరీర్ని ప్రారంభించాక బాగా బాధపడ్డ సంఘటన ఏదైనా ఉందా బాగా అంటే ఒక పర్సన్కి ఒక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందండి చెయ్యాలి మనం సాధించాలి అలా సాధించే టైంలో కొంచెం పుష్ అప్ కావాలని కోరుకుంటాం మనం ఎవరో ఒకళ్ళు మనకు హెల్ప్ చేస్తే మన టాలెంట్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు ఒక పర్సన్ ఉంటాడు నేను ఒక పొజిషన్లో ఉన్నా నేను ఇస్తే అడిగి వస్తుంది వాడికి లైఫ్ వర్కౌట్ అవుతుంది వాడు లైఫ్లో చూసుకోగలుగుతాడు వేరే ప్రాజెక్ట్ మళ్ళీ ఒకటి ఇస్తే అలా ఇవ్వటానికి కొంతమంది ఏంటంటే తప్పుకోవటం హెల్ప్ చేయకుండా ఉండటం అలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి అనిపించినప్పుడు కొంచెం బాధ అనిపించేది నాకు అంటే వాళ్ళు చేయిస్తారో చేయలేరు అనేది మనకు తెలియదు వాళ్ళకి తెలుసు కానీ మనకు తెలిసే మనం మాట్లాడకూడదు సో మన టైం అలా ఉందనుకో వదిలేసుకుంటా కొన్ని కొన్ని అలాంటివి జరిగినాయి కొన్ని ప్రాజెక్ట్స్ దగ్గర ఆగిపోవటం నేను చేయగలను నమ్మిన వాళ్ళు కూడా వేరే వాళ్ళు అతను చేయలేడని ఆపేయటం అలాంటివి జరిగినాయి నాకు అదేవిధంగా పేమెంట్ పరంగా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారు ఇన్ని సీరియల్స్ చేశారు కదా ఇప్పుడు పేమెంట్కి సంబంధించి పేమెంట్ ఇవ్వకపోవడం కానీ నాకైతే ఇప్పుడు అవ్వలేదు కానీ చాలామంది టాక్ అయితే ఉంది కొంతమందికి అవ్వలేదు అంటే అది డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్స్ సార్ నాకు ఉన్న ప్రొడ్యూసర్స్ అయితే అందరూ మంచి వాళ్ళే నాకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ మంచి ఇప్పటివరకు అయితే సో అంటే మీరు చేసిన అన్ని సీరియల్స్లో మీకు మోస్ట్ కంఫర్టబుల్ డైరెక్టర్ ఎవరున్నారు మోస్ట్ కంఫర్టబుల్ అంటే చిరంజీవి గారు ఇప్పుడు నేను అమ్మ సీరియల్ చేస్తాను అమ్మ సీరియల్కి చిరంజీవి గారు అసలు ఆయనతో నేను ఒక త్రీ సీరియల్స్ చేశానండి మావిడాగులు అనే సీరియల్ సేతమ్ వాయిగులో సినిమాలు చెట్టు ఆ సీరియల్స్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత నన్ను నమ్మి అమ్మ సీరియల్కి నన్ను ఆయన సజెస్ట్ చేశారు ఇతనైతేనే బాగా చేస్తాడు ఆ క్యారెక్టర్ని నేను చేశాను సార్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నేను చాలా హ్యాపీగా చెప్పాను చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది సార్ ఫస్ట్ టైం నాకు మళ్ళీ సో అంటే ఇన్ని సీరియల్స్లో బాగా ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చిన సీరియల్ అంటే ప్రేక్షకుల వైపు నుంచి కానీ మీ పాత చినుక్కులు తెచ్చింది సార్ నాకు ఫస్ట్ పాత చినుకులు దాంట్లో ఎలాంటి రోల్ చేశారు అదే మాస్ క్యారెక్టర్ సారీ మాస్ గారు ఏమంటారు డాన్ టైప్లో ఉండి వ్యూఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తాడు వాడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు వాళ్ళు చెల్లిని ఎలా మ్యారేజ్ చేసుకోవాలని ఒక థాట్లో అలా వెళ్తూ ఉంటుంది ట్రాక్ అది తర్వాత అది టూ జనరేషన్స్ ఉన్నాను నేను ఆ ప్రాజెక్ట్కి మేడం శ్రీదేవి గారు టూ జనరేషన్స్ ఉంచారు నన్ను టూ జనరేషన్స్కి మంచి నేమ్ వచ్చింది నాకు నాకు బాగా గుర్తింపు తెచ్చింది కూడా ఆ సీరియల్ నుంచి మేడమే ఇచ్చారు ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చాను నేను బట్ ఎస్టాబ్లిష్మెంట్ బీభత్సంగా అయిపోయింది అయితే మాత్రం స్వాధీనికులతో అయింది సార్ నాకే దాని తర్వాత అగ్నిసాక్షి మట్టిగాజులు ఒకటి చేశాను అది కూడా మంచి క్యారెక్టర్ శ్రీకాకుళం స్లాంగ్లో విలేజ్ టైపు దానికైతే ఒక సీను వరప్రసాద్ గారు రాశారు ఒక సీన్ అయితే బర్త్డే సీక్వెన్స్ అది దానిలో ఫైవ్ వేరియేషన్స్ ఉంటాయి కామం ఉంటుంది మత్ మందు తాగేసిన మత్తు ఉంటుంది వెల్నిజం ఉంటుంది తర్వాత కన్నింగ్నెస్ ఉంటుంది ఎటకార స్మైల్ ఉంటుంది అందరిని ఎటకారం చేయడం ఐదు రకాల వేరియేషన్స్తో ఎనిమిది పేజీల సీన్ రాశారు ఆయన ఆయన ఈ ఆ ప్రాజెక్ట్కి ఏంటంటే ఫస్ట్ ఒక రైటర్ ఉండేవాళ్ళు ఆ రైటర్ డ్రాప్ అయ్యారని ఆ సార్ వచ్చి రాశారంట ఆయన రాసి ఈ సీన్ పండితే బాగుండు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే బాగుండు రిజల్ట్ ఇతను ఎవరో ఆర్టిస్ట్ అని చెప్పి అనుకున్నారంట ఆ సీన్ టెలికాస్ట్ అయిన తర్వాత ఆయన టూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యారంట ఆ సీన్కి నేను అనుకున్న దానికన్నా బాగా ఇచ్చాడు ఈయన అవుట్పుట్ అని అదొకటి బాగా అనిపించింది దానికి బెస్ట్ వీలన అవార్డు వచ్చిందని మట్టిగా సో ఇప్పుడు మా కోసం ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ సీన్ సో ఆ వేరియేషన్స్ ఇప్పుడు మా కోసం ఒకసారి చేసి చూపించాను అదే అది ఆ మూమెంట్ అనేది అప్పటికప్పుడే వస్తాయి సార్ అప్పుడు రావాలంటే సడన్గా రావాలంటే అంటే సీన్ మనం ఒకసారి నేను ఎలా ఉంటుంది అంటే నేను ఏదైనా వర్క్ చేయాలి అంటే కంపల్సరీ ఫస్ట్ లొకేషన్కి వెళ్ళంగానే ఫస్ట్ నాకు మేకప్ వేసేస్తాను మేకప్ వేసిన తర్వాత నాకు ఏవైతే తీ సీన్స్ కావాలో ఆ సీన్స్ వరకు మొత్తం అంటే ఆ రోజు ఉన్న సీన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నో ఒకసారి తీసుకొని మొత్తం నేను నా ఓన్ నేను మోడలైజ్ చేసుకుంటాను ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి మా డాడీ అని చెప్తారంటే యాజ్ ఆర్టిస్ట్గా నువ్వు నీకు నచ్చకపోతే నువ్వు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఎలా నచ్చుతావు ముందు నీ యాక్టింగ్ నీకు నచ్చాలి కదా అని చెప్తే నేను మెరల్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది సార్ ప్రాక్టీస్ ఇలా చేస్తే ఎలా ఉన్నా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది మా డాడీ చెప్పేవాళ్ళు నాకు ఇలా చేసుకుంటే బాగుంటుంది టిప్స్ చెప్తారు ఏం చేస్తానంటే సీన్ పేపర్ తీసేసుకొని నేను అక్కడే కూర్చోని సీన్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయి బ్రెయిన్లోకి ఎక్కిచ్చేస్తాను వాటిని ఎందుకంటే డైలాగ్ చెప్పేటప్పుడు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు అని కొంతమందికి ఎలా ఉంటుందంటే సీన్ పేపర్ చూడకపోతే మన సీన్లోకి వెళ్ళగానే వెంటనే రెడీ అనగానే ఆ డైలాగ్కి ఏ మూమెంట్ ఇవ్వాలో అర్థం కాదు బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ కాన్సన్ట్రేషన్ డైలాగ్ మీదకి వెళ్తే బాడీ లాంగ్వేజ్ రాదు బాడీ లాంగ్వేజ్ మీద పెడితే డైలాగ్ మీదకి వెళ్ళదు సో నే నేను ఎందుకంటే ముందే సీన్ ప్రిపేర్ అయిపోయాను అనుకోండి నేను ఇలా చేస్తే బాగుంటుందని నేనే మూమెంట్స్ పెట్టుకుంటాను అన్నమాట ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా ఎలా ఉంటుంది అప్పుడు ఏంటంటే మనకు మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన రెడీ అయినట్టు సీన్ చేయడానికి ఆ ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మానిటర్ చేసుకుంటాం కదా డైరెక్టర్ సార్ మానిటర్ అంటారు ఒకసారి చెక్ చేసుకుందాము అని ఆ మానిటర్ చేసినప్పుడు వర్కౌట్ అయిపోయింది అనుకోండి నచ్చింది అనుకోండి వాళ్ళకి ఓకే చెప్పేస్తారు లేదంటే దాని చేంజెస్ ఉంటే చెప్తారు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ రెడీ అయ్యి ఉంటాం ఆ ట్వంటీ థర్టీ పర్సెంట్ వాళ్ళు చెప్పింది చేసుకుంటే మనకి ఇంకా ఈజీ అవుతుందని నేను అలా చేస్తుంటాను సీన్ పేపర్స్ అయితే ఫస్ట్ అలాగానే ముందే అడిగి తీసేసుకుంటా లేదంటే సీన్ పేపర్స్ ఇప్పుడు అంతా వాట్సాప్లో కూడా పంపించుకొని చదువుకుంటున్నారు డెవలప్ అయిపోయింది కదా ఇప్పుడు అంత టెక్నాలజీ సీన్ నాకు నా సీన్లో నాకు ఇవ్వండి అని ఆ పక్కన ఎక్కడ చైర్ వేసుకుని కూర్చొని కాసేపు సీన్లు ప్రిపేర్ అయ్యి అప్పుడు రిలాక్స్ అయిన తర్వాత అందరితో ఫ్రీగా ఉంటాను లొకేషన్లో కాసేపు మళ్ళీ అది కూడా ఒక ఫ్యామిలీ కదా అందరితో ఫ్రీగా ఉండాలి కదా మళ్ళీ యాటిట్యూడ్ అనుకోకూడదు అందుకని ముందు సీన్స్ చూసుకొని అందరితో ఫ్రీగా ఉంటాం అయితే ఇన్ని ఇన్ని సీరియల్స్లో మీరు ఏ సీరియల్లో బాగా అంటే యాక్ట్ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డ సందర్భం అంటే మీరు బాగా అయ్యో ఈరోజు ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేది ఈ సీన్ సరిగా రాలేదని ఒకటికి నాలుగు సార్లు బాధపడ్డ సందర్భం మాక్సిమం నేనైతే సాటిస్ఫాక్షన్ సార్ ఎప్పుడూ అంత అనిపించలేదు అదే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే నాకు ఫీల్ అయ్యేవాడిని అరే వినపడకపోతే కొంచెం డిస్టర్బ్ అయ్యేవాడిని అరే వినపడకపోవడం వల్ల నాది మైనస్ అయిపోతుంది కదా అక్కడ కొంచెం ఫీల్ అయ్యేవాడిని ఎందుకంటే నేను సీన్ పండకపోతే నా కోఆర్టిస్ట్ పండి నాది అవ్వకపోతే మళ్ళీ ఆడియన్స్లోనే తక్కువైపోతుంది కదా అలా అంతేగాని అంత డిస్టర్బ్ అయితే ఏమీ అవ్వలేదు సార్ సో ఇప్పటి వరకు మీరు యాక్ట్ చేసిన ఆర్టిస్టులతో మీకు ఎవరితో మంచి ర్యాప్ ఉంటుంది ఎవరితో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది అంటే అందరితో నేను మంచిగా ఉంటాను సార్ యాక్చువల్గా తేజ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు సార్ నాకు బాగా నుండి మంచి ఫ్రెండ్స్ తేజ్ తేజ అని ఆర్టిస్ట్ అదే చెప్పాను కదా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది అందులో ఒక యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి నా ఫ్రెండ్ దగ్గరికి వస్తాను వాళ్ళ చెల్లి మ్యారేజ్ చేసుకో తనకి నాకు మంచి ర్యాప్ ఉండేది ఆ ర్యాప్ ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది ఆ ర్యాప్ ఏమైందంటే ఫ్రెండ్షిప్ దగ్గర నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ దాకా వెళ్ళిపోయింది మా అందరిది బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళకి అంటే అంటే ఎలా అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు నా పెద్ద కొడుకు అని మా మమ్మీ వాళ్ళు వాడిని చిన్న కొడుకు అని మాట్లాడుకునేదాకా ఉంటుంది ఆ ర్యాపో బాగుంటుంది వాడికి నాకు సో మీరు సెట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ పేరెంట్స్ వస్తుంటారా మీ సీన్స్ చూడడానికి మా డాడీ ఒకసారి వచ్చారు సార్ ఒకసారి కో డైరెక్టర్ మా ఊరి దగ్గర అతను అయితే కొంచెం శ్రీకాంత్ అని మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అతను కూడా బాగా సో ఆ ప్రొడక్షన్ నుంచి ఇద్దరు శ్రీకాంత్లు ఉన్నారు ప్రొడ్యూసర్ శ్రీకాంత్ అన్న బాగా క్లోజ్ ఉంటారు మాతో అందరితో ఆర్టిస్టులు అందరితో శ్రీకాంత్ కో డైరెక్టర్ ఆ సీరియల్ గోరింటాక్ సీరియల్ చేశాను నేను దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ అది మా టీవీది దానికి పరి బాగా పరిచయం ఉన్నవాడు మా డాడీతో మా ఊరి దగ్గర ఒకసారి ఊరికే వచ్చారు అసలు రారు ఆయన ఈయన ఉన్నారనే కలవటానికే వచ్చారు ఆయన కూడా అది షూటింగ్ చూడటానికి రాలే వీళ్ళని కలవటానికే వచ్చారు శ్రీకాంత్ అన్న వాళ్ళని కలవటానికే వచ్చారు మమ్మీ అయితే నాకు ఒక ఫోర్ ఫైవ్ సీరియల్స్కి వచ్చారు మమ్మీ అంటే సంక్రాంతి హాలిడేస్ కనో లేకపోతే సమ్మర్ హాలిడేస్కి వస్తారు కదా అలా ఒక ఫోర్ ఫైవ్ సీరియల్స్కి అయితే వచ్చారు అగ్నిసాక్షి సీరియల్ చూడడానికి వచ్చారు తర్వాత అభిషేకంకి వచ్చారు దాని తర్వాత ఇంకోటి మధుమాసం సీరియల్కి వచ్చారు చూడటానికి ఇంకా అలా ఒక రెండు మూడు సీరియల్స్కి వచ్చారు సో అమ్మ సెట్లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తుంటారు అంటే మేకప్ పట్ల కానీ కాస్ట్యూమ్స్ పట్ల కానీ అమ్మాయి ఉన్నా చెప్తుంటారా అమ్మ ఒక్కొక్కసారి నేను ఏదన్నా షార్ట్ చేసేటప్పుడు హెయిర్ సరిగ్గా దూకోపోయినా ఎందుకు ఆ సీన్లో హెయిర్ దూకలేదు నువ్వు నేను చూసాను ఇందా టెలికాస్ట్ అయింది అని అంటారు ఏదన్నా సీన్లో అమ్మ సీరియల్లో నాకు ఒక పక్కన పిఏ ఉంటారు ఏవిఆర్ గారు అని చెప్పి మంచి వ్యక్తి ఆయన కౌంటర్ ఇస్తుంటారు అనమాట నాకు నేను నేను మంచివండి కాదనమాట ఏంటంటే ఒక అమ్మాయిని ఇష్టపడి అమ్మాయిని అంటే నేను ఒక బిజినెస్ మ్యాన్ అయితే అమ్మాయి ఆఫీస్కి వస్తుంది వస్తే అమ్మాయిని చూసి ఒక నైట్ నాతో స్పెండ్ చేయి నీకు జాబ్ ఇస్తాను అది డబ్బులు ఇస్తాను ఇది అంటే అమ్మాయి చెప్తూ కొట్టేసి వెళ్ళిపోద్ది ఆ చెప్పుతో కొట్టిన కీ పట్టుకొని నేను ఈ అమ్మాయిని ఎలా సరే సాధించాలి పెళ్లి చేసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర మంచివాడి అనిపించుకుంటాను కానీ అమ్మాయి దగ్గర చెడ్డవాడిని తీరా చూస్తే వాళ్ళ నాన్న నాకు ఫ్రెండ్ బయట పరిచయం అవుతాడు అన్ఎక్స్పెక్టెడ్ రోడ్ యాక్సిడెంట్ అవబోతే ఈ హీరోయిన్ ఏంటి నన్ను కొట్టింది వాళ్ళిద్దరు ఫాదర్ డాటర్ నాకు తెలియదు అనమాట ఆ రేపోతే ఎలా వెళ్ళాడు ట్రాక్ అనేది పెళ్లి దాకా వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి స్టేజ్ నుంచి వచ్చేయటం పరుగు తీసేయడం అలా పక్కన పియ్య ఏంటంటే తిడుతూ ఉంటాడనమాట నువ్వు మనిషి కాదు రాే అదిరా ఇదిరా అని మైండ్ వాయిస్ వేసుకుని నాకు మైండ్ వాయిస్ వినపడుతూ ఉంటాయి అనమాట కామెడీ బాగుంటుంది అందులో ఆ సీన్స్ జరిగినప్పుడు మా అమ్మీని నవ్వుతూ ఉంటారు ఆయన కూడా అంటారు ఇప్పుడు అన్న షార్ట్ జరుగుతున్నప్పుడు కూడా ఏంటిలా ఆయన అంటే ఆయన పక్కనే ఉంటారు కదా ఏంటి మా అబ్బాయిని తిడుతున్నారు పెద్దగా మీరని కామెడీ చేస్తూ ఉంటారు నాకు ఫోన్ అసలు మీ పక్కన నీ పేను ఉద్యోగం నేను తీసే ముందజీ నేను తిడుతున్నారు నాకు నచ్చట్లేదు అంటారు ఆ సీరియలే కదా అంటే జోక్ చేస్తున్నా అంటారు అలాంటి కొన్ని హ్యాపీ అనిపిస్తాయి ఇన్వాల్వ్మెంట్ చూసి నా కొడుకుని ఇలా అంటున్నారా ఇలా చేస్తున్నారా అని అవి బాగుంటాయి సో మూవీస్ లోకి ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మూవీస్లోకి నేను ఫస్ట్ మూవీ చేసింది టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్లో సార్ అర్ధనారి అని మూవీకి భాను శంకర్ గారు డైరెక్టర్ ఆయన సరదాగా అమ్మాయితో ఎవరైతే కాదు సినిమా అవి చేశారు వరుణ్ సందేశ్ గారితో రీసెంట్గా ఆర్డీఎక్స్ హండ్రెడ్ అని ఒక మూవీ వచ్చింది ఆర్ఎక్స్ హండ్రెడ్ కాకుండా ఆర్డీఎక్స్ హండ్రెడ్ సి కళ్యాణ్ గారు దానికి కూడా సారే డైరెక్టర్ సరే అయితే మాట ఇచ్చారు నెక్స్ట్ ప్రాజెక్ట్ని కంపల్సరీ మంచి రోల్ ఇస్తాను అని ఆయన కోసం వెయిట్ చేస్తున్నా ఇప్పుడు అంటే ఎందుకు అంటే సినిమాల వైపు ఎక్కువ వెళ్ళలేదు అంటే మీకు సినిమాల వైపు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదా లేదంటే అవకాశాలు రాక మీరు వెయిట్ చేస్తున్నారా అదే పాయింట్ ఏంటంటే యాక్చువల్గా సినిమా సీరియల్ అనేది ఒక చిన్న నది టైప్ సార్ నది లాంటిది అలా ప్రవాహంగా వెళ్తూనే ఉంటుంది అనమాట ఒక సీరియల్ పోతే ఇంకో సీరియల్ ఒక సీరియల్ పోతే ఇంకో సీరియల్ వస్తూనే ఉంటుంది గ్యాప్ ఉండదు ఇదేంటంటే మహాసముద్రం అనమాట ఇక ఒకసారి లోపలికి వెళ్తే బయటికి రాడు హ్యాపీ అది ఇక బయటకు వచ్చే పని ఉండదు అడిగి కానీ ఏమవుతుంది అంటే పైన అలలా కొట్టుకుంటా ఉన్నాం అనుకోండి ఎప్పుడూ నుంచి పడిపోతాం మనం ఇప్పుడు సినిమా నాకు నా పొజిషన్ అలా ఉందనమాట పర్ఫెక్ట్ క్యారెక్టర్ లేనప్పుడు మనం ఎంత తిరిగినా ఉపయోగం లేదు అంత సముద్రంలో ఏంటంటే రికమెండేషన్లు అని అయ్యని అని రేపు మనం వెళ్ళి నుంచునే వరకు మనం ఆ క్యారెక్టర్ మనం చేస్తున్నాం అన్న హోప్ నాకు లేదు సార్ ఎందుకంటే నన్ను నా సినిమా పేర్లు అనవసరం లేండి ఓ నాలుగు ఐదు సినిమాలకి అడిగారు అంతా ఓకే చేశారు మొత్తం మాట్లాడేశారు అంతా ఓకే అన్నారు ఓపెన్ చేస్తే వేరే వాళ్ళు ఉన్నారు నాకు అర్థమైపోయింది సార్ రికమెండేషన్ ఏమో వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు మనం వెళ్ళి వేస్ట్ కదా టైం ఎందుకు చేసుకోవాలనిపించింది ఒకసారి నాకు బట్ హోప్ అయితే పోగొట్టుకోలేదు అంటే మీకు కూడా ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది మీ ఫ్యామిలీకి కూడా సో మరి అట్లాంటిది అక్కడ వర్కౌట్ కాలేదంటారా సో గారు మనవడు సో ఈ అబ్బాయిని మనం మిస్ చేసుకోకూడదు అంటే ఎలా ఉందంటే సార్ ఇప్పుడు ఆయన బాగా చేశారు యాక్టింగ్ ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే ఏంటంటే ఆయన బాగా చేశాడు ఆయన పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పి ఈయన చేయాలని రూల్ లేదు కదా సార్ ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఒక ఆప్షన్ ఇస్తే ఆ ఆప్షన్ బట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్సే ఉన్నాయి ఐటీలో వాడు ప్రూవ్ చేసుకుంటేనే కదా సార్ వారికి ఎక్స్పీరియన్స్ ఉండేది జాబ్ చేయాలి అంటే ఎక్స్పీరియన్స్ అంటున్నారు ఎక్స్పీరియన్స్ రావాలంటే ఏం కావాలి ఒకటి జాబ్ అంటే ఇవ్వాలి మనకి ఆ జాబ్ ఇచ్చి నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తే అలా చేయలేకపోతే వాడు అన్ఫిట్ ఆ ప్రొఫిషన్కి మీరు ఇవ్వకుండా నువ్వు అన్ఫిట్ నువ్వు అన్ఫిట్ అంటే ఎలా ఇప్పుడు ఇప్పుడు అలాగే ఆయన మనవడైనది మాత్రం చేయాలా అని ఫిక్స్ అవుతున్నారు కరెక్టే కానీ ఇస్తేనే కదా వాడు చేయగలడా లేదా వాడు మనవాడా కాదా ఏంటి అని తెలిసేది అది అది జరగట్లేదు నాకు అది ఒకటి కొంచెం ఇబ్బంది అనిపించింది సినిమా విషయంలో మాత్రం సో అవకాశం అనేది ఇవ్వట్లేదు సో ఒక ఒక అవకాశం ఇస్తే తెలుస్తుంది సో నటనలో ఎంతవరకు ఉన్నారు ఏంటనేది కూడా అది ఇవ్వట్లేదు దానివల్ల మనకి ఏమనిపిస్తుందంటే అంటే సినిమా సినిమా నేనండి ఎప్పుడైనా సీరియల్ సీరియలే దానికి దీన్ని కంపారిజేషన్ చేయడం కూడా కరెక్ట్ కాదు బట్ ఏంటి అంటే నేను అక్కడ చేద్దామనుకుని నేను నేను చేయాలనుకుని నేను హ్యాపీగా ఫీల్ అయిన ఏదైతే ఒక మనిషి కోట ఉంటుంది నేను మంచి వెళ్ళని క్యారెక్టర్ చేసి మంచి నేమ్ తెచ్చుకోవాలి నేను ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేసి మంచి నేమ్ తెచ్చుకోవాలి క్యారెక్టర్ అర్టిస్ట్ ఇవే సపోర్టింగ్ చేయాలి అని అలా ఉంటాయి అవి ఏవైతే నేను ఫీల్ చేసుకోలేకపోయా నాకు సీరియల్లో ఫీల్ అయిపోతున్నాయి నేను చేయాలనుకున్నా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా చేయాలనుకున్నాను మంచి క్యారెక్టర్ చేశాను సివి అర్జున్ క్యారెక్టర్ కానీ అభిషేకంలో ప్రతాప్ కానీ అలా చేశాను ఒక బిజినెస్ మ్యాన్ కింద మంచి విలన్ రోలు స్టైలిష్ విలన్గా చేయాలనుకున్నాను అది స్వాచీని కూడా చేసేసాను నేను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అమ్మాలో చేస్తున్నాను సేమ్ అలాంటి క్యారెక్టరే స్టైలిష్గా విలన్కి వాడు ఎలా ఉంటాడు అంటే సాఫ్ట్గా ఉంటాడు స్మార్ట్ విలన్స్ అనమాట చూడటానికే సాఫ్ట్గా స్మార్ట్గా ఉంటాడు కానీ విలనిజం మాత్రం ఉంటుంది వాడికి ఇప్పుడు సోను సూ సార్ ఎలా చేస్తున్నారు ఆయన సాఫ్ట్గా ఉంటాడు చూడటానికి ఆయన సినిమాలు విలన్ క్యారెక్టర్స్ కానీ అంటే మల్టిపుల్ టాలెంట్గా చేస్తాడు ఆయన విల్ కామెడీ అలా చేస్తూ అలాంటి క్యారెక్టర్ వచ్చేటప్పటికి నాకు మట్టి గాజుల్లో ఒకటి పడింది ఆ సీరియల్లో ఒకటి అలా నాకు కొంచెం ఫీల్ అవుతున్నాయి బట్ మూవీస్ ఏంటి అంటే మూవీసే ఎప్పుడైనా ఇందులో చేస్తున్నాను సాటిస్ఫై అవుతున్నాను కానీ బట్ మూవీస్ చేయాలని మాత్రం ఎప్పటికైనా చేయాలని మాత్రం టార్గెట్లోనే ఉన్నా మరి ఆ గాడ్స్ గేస్ ఏమవుతుందో చూడాలి వెయిట్ చేస్తున్నా ఇయర్ ఎండింగ్ అన్నా ఒక మూవీ అన్నా చేయాలని ఆస్తు ఉన్నాను మంచి క్యారెక్టర్ మూవీ చేయటం పెద్ద మ్యాటర్ కదా సార్ రమ్మంటే వస్తాయి ఎవరు ఎవరిని కలిసినా ప్రాజెక్టులు పట్టుకున్నా వెనకాల నుంచి క్యారెక్టర్ మీకు చెప్పా కదా సారు అప్పుడు అనిల్ రావుపుడి గారు ఎలా చెప్పారు వెనకాల నుంచి అయితే నాకు వద్దు సార్ అని చెప్పి నేను డిసైడ్ అయిపోయాయి ఆయన ఆ రోజు చెప్పినప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయాయి బ్రెయిన్లో వెనకాల నుంచి క్యారెక్టర్లు చేయకూడదు చేస్తే నాకున్న రిప్యుటేషన్ కూడా పోతుంది సో డైలాగ్ మినిమమ్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయినా కనపడి డైలాగ్ ఉండే క్యారెక్టర్ అయితేనే చేయాలి అని ఫిక్స్ అయి ఉన్నాను అండి అయితే సిబిఐ అర్జున్ క్యారెక్టర్ గురించి చెప్పండి అసలు ఏంటి అసలు దాని గురించి చెప్పండి సిబిఐ అర్జున్ అనే క్యారెక్టర్ సెకండ్ హీరో సార్ అందులో సీరియల్లో యాక్చువల్గా ఏంటి అంటే ఒక హీరోకి సిస్టర్ ఉంటుంది ఆ సిస్టర్ ఏంటంటే మెయిన్ ఒక హీరోయిన్ ఉంటుంది ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదరు ఈ హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఈయన వీళ్ళ డెవ వల్ల బిజినెస్ని డెవలప్ చేయడం కోసం హీరోకి సపోర్ట్ చేస్తారు ఆయన ఆ ర్యాప్ ఉండిపోయింది ఉండటం వల్ల ఏమైందంటే ఒకరోజు సరిగ్గా రెస్పాన్స్ లేకపోతే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కొడతారనమాట హీరోయిన్ అందరిలో కొడుతున్నప్పుడు హీరో వాళ్ళ సిస్టర్ వస్తుంది ఆ అమ్మాయి చూసేసిద్ది ఆ సిచ్యువేషన్ అంతా చూసి పగబెట్టుకొని అతను యాక్సిడెంట్ చేసి పంపించేస్తుంది హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి హీరో హీరోయిన్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని ఈ హీరో వాళ్ళ మదరు సపోర్ట్ చేయదు ఆ అమ్మాయిని వెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడదు ఈ సెకండ్ హీరోయిన్ ఉంది చూసారా ఆ అమ్మాయిని ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా ఆ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ ఉంది కదా వాళ్ళ మదర్ ఉంది కదా అంటే హీరోల మదర్ ఆవిడ ఏంటి అంటే ఇంకో ఫ్రెండ్ ఉంది ఆ ఫ్రెండ్ కొడుకునే నేను అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళిద్దరు కలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని నేను చూస్తాను అన్నమాట ఇంటికి వెళ్ళి ఆఫీస్ వర్క్ మీద వెళ్తూ అక్కడి నుంచి నాకు మ్యారేజ్ చేయాలని ప్లాన్ చేస్తారు అక్కడి నుంచి ఆ అమ్మాయి ఏంటి ఏంటనే నేనేమో అసలు చంపింది ఎవ్వరు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని చంపించారు ఇన్వెస్టిగేషన్లో ఉంటాం చివరికి ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఒక సీన్ రాశారు బాగా రాశారు అనమాట నువ్వు బంధానికి విలువిస్తావా డిపార్ట్మెంట్కి విలువిస్తావా అని ఒక సీన్ చేశాను నేను దాంట్లో నేను డిపార్ట్మెంట్కే ఇంపార్టెన్స్ ఇస్తాను నేను బంధాలకు విలువ ఇవ్వను ఎందుకంటే అది ఎక్కడ న్యాయం ఉంటే అక్కడే ఉంటాను నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడే అది ఫిక్స్ అయి వచ్చానని కొంచెం ఎమోషనల్గా ఉంటుంది ఆ తర్వాత అమ్మాయి ఫిక్స్ అయిపోద్ది అనమాట వీడు నన్ను వదిలిపెట్టాడు దొరికిపోతాను తొందరలో నేను అని చెప్పి చివరికి దొరికిపోతుంది సీరియల్ కంక్లూజన్ అవుతుంది అంటే సస్పెన్స్ అనమాట అంతా చివరికి నేను చేసుకోబోయే అమ్మాయి వెళ్ళనని తెలుస్తుంది అమ్మాయిని జైల్లో పెట్టి చేయడమే కొంచెం సెంటిమెంటల్గా తప్పక తీసుకెళ్ళిపోతాను జైలుకి ఇంకా కాపాడలేక అయితే ఫస్ట్ సీరియల్కి రెమ్ తీసుకున్నారు ఫస్ట్ సీరియల్కి అంటే అవి లేదు లేదు చెప్పండి చెప్పండి పర్లేదు నేను అన్నీ అలానే కాదు కొంచెం కరెక్ట్ కాదు ఇక్కడ అంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నట్టు అనే కాదు అంటే రికమెండేషన్ అనే టాపిక్ అనేది అంత ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు జాబ్లో కానీ ఫస్ట్ శాలరీ లేదంటే యాక్టింగ్ పరంగా చూస్తే ఫస్ట్ రికమెండేషన్ సో అందరు అడుగుతుంటారు మీ ఫస్ట్ రిమండేషన్ ఏం చేశారు మీ ఫస్ట్ శాలరీని ఎవరికి ఇచ్చారనేది సో దానికోసంగా అడుగుతున్నదండి కరెక్టే కానీ అది ఇంకొకలాగా ఇంకోలాగా వెళ్ళిపోతాయి ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ పరంగా అప్పుడు తీసుకుంది ఇప్పుడు తీసుకుంది డిఫరెన్స్ ఉంటుంది ఎంతైనా చేంజెస్ అయితే చాలా ఉంటాయి ఫస్ట్ సీరియల్కి నేను తక్కువైతే తీసుకోలేదండి బెటరే ఇచ్చారు వాళ్ళు అంటే నేను అడగలేదు ఇంతనేమి నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఎన్నో తెలిసి అడగలేదు వాళ్ళు మంచి రికమెండేషన్ ఇచ్చారు ఇబ్బంది ఏం పెట్టలేదు నన్ను ఇప్పుడు తీసుకునే పేమెంట్ అయితే ఇప్పుడు లెక్కలోనే ఉన్నాను మనం వాటి గురించి అంటే కరెక్ట్ కాదు ఎందుకంటే గాసిప్స్ ఫ్లాగా క్రియేట్ అవుతాయి సో ఫస్ట్ సీరియల్ చేస్తున్నప్పుడు కానీ చేసే కానీ సో బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఫస్ట్ సీరియల్ ఫస్ట్ సీరియల్కి ఫస్ట్ సీరియల్కి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చినప్పుడు అయితే అంటే నేను ఆ కాంప్లిమెంట్ కూడా హ్యాపీకి ఫీల్ అయిపోవటానికి నాకు ఛాన్స్ లేకుండా పోయింది సార్ ఎందుకు లేకుండా పోయింది అంటే నేను ఫస్ట్ ఆడిషన్ ఇచ్చాను నేను అక్కడే నాకు హ్యాపీ అయిపోయింది నాకు ఇక ఆ మూమెంట్లో వాళ్ళు ఫస్ట్ టైం చేయగానే సింగిల్ టైక్లోనే ఓకే చేసేసి నన్ను ప్రాజెక్ట్ నమ్మిచ్చారు అన్నప్పుడు అదే పెద్ద గోల్ కదా సార్ అప్పుడు ఆ ఫస్ట్ అటెంప్ నేను గెలిచేసాను అన్న తర్వాత ఇంకా రన్నింగ్లో అంత అనిపించదు సో ఫస్ట్ ఆడిషన్ ఇచ్చిన రోజే నేను హ్యాపీ ఫీల్ అయిపోయాను ఇంకా అంత ఫీల్ అయిపోయిన తర్వాత ఇంకా పట్టదు కదా సార్ హ్యాపీనెస్ ఇంకా అంత అంటే పట్టదు అంటే జరిగిపోయింది అలా హ్యాపీగానే కానీ ఏంటంటే ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడే కొంచెం హ్యాపీ అయిపోయింది ఎందుకంటే ఓకే చేశారు నన్ను అంటే నా మీద ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు పెరిగిపోయినాయి అంత హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అయిపోయింది నాకు హ్యాపీనెస్ సో ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ అంటే పర్టికులర్గా అంటూ ఏం లేదు అన్ని సీన్స్ మంచిగానే వాడిని హ్యాపీగానే చేశాను మంచి నేమ్ వచ్చింది అందులో వెళ్ళని క్యారెక్టర్కి హ్యాపీ ప్రొడక్ట్ ఫస్ట్ ఆ సీరియల్ నుంచే వచ్చాను కాబట్టి సో యాక్టింగ్ పరంగా కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదు ఎక్కడ పడలేదు అంటే పడతం ఇన్ ద సెన్స్ చిన్న చిన్న ఎవరికైనా ఉంటాయి సార్ అంటే కొంతమంది ఏంటంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్లు ఉంటారు కొంతమంది ఏంటంటే డబుల్ టేకులు ట్రిపుల్ టేకులు తీసుకొని చేస్తూ ఉంటారు అదేంటంటే ఎక్స్పీరియన్స్ మీద పోతుంది నాకు ఫస్ట్లో సింగిల్ టేక్ అంటే సీన్ సింగిల్ టైంలో చేశాను ఆడిషన్ చేసినప్పుడు బట్ తర్వాత ఏంటి అంటే అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతాయి ఎందుకంటే కాంబినేషన్స్ ఉంటాయి సార్ నా ఒక్కడితోనే కెమెరా వర్క్ అనుకోండి నేను సింగిల్ డైక్లో వెళ్ళిపోవచ్చు ఎక్స్ప్రెషన్స్తో కాంబినేషన్ ఉన్నప్పుడు అంటే ఆ డైలాగ్కి మనకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు లేకపోతే మన డైలాగ్ కాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వచ్చు అక్కడ ఏదైనా నాకు రెండు మూడు సార్లు చేసి ఉంటాము కానీ మాక్సిమం అయితే అంత ఇబ్బంది పడుతుంది ఎప్పుడు చేయలేదు నేను ఇప్పుడైతే అసలు ఇబ్బంది పడట్లేదు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా కొంచెం సో అంటే సీరియల్స్ ముందే యాక్టింగ్ సంబంధించి ఏదైనా కోర్స్ చేయలేదు ఏమి నేర్చుకోలేదు ఏమీ నేర్చుకోలేదు నేర్చుకోలేదు నేను నాకు అలా ఉంది చేయాలనిపించింది చూశాను వెళ్ళాను చేయాలనిపించింది చేశాను సార్ అంతే అక్కడ అనే విషయం అలా వెళ్ళాను వెళ్ళిపోయాను అంతే అంటే స్కూల్ డేస్ ఓన్లీ కల్చరల్ యాక్టివిటీస్ లో డాన్స్ అలాంటి వాటిలో నేను కొంచెం ఫస్ట్ ఉండేవాడిని అంతే అంటే యాక్టివ్గా ఉండేవాడిని యాక్టివ్ ఉండడం టైప్ లో చైర్మన్ మేడం దగ్గర సపోర్ట్ కానీ అంతా బాగుండేది యాక్టివ్ గా ఉంటాడు ఈ పర్సన్ అంతేగాని పర్టికులర్గా యాక్టింగ్ స్కూల్ చెప్పాక సార్ మా నాన్న ఇలా ఎలా నేను సినిమాలు చూపించటము ఆ సినిమాలో ఆయన తాతయ్య ఎలా చేస్తున్నారో చూడటము లేకపోతే ఇంకో చిరంజీవి గారు ఎలా చేస్తున్నారో చూడటం నాగార్జున గారు ఎలా చేస్తున్నారు ఇలా చిన్న చిన్న చూసుకుంటూ వచ్చి నేను ఎప్పుడైతే ఇండస్ట్రీ అప్పటి వరకు చూసేవాడిని అంతే యాక్టింగ్ చేయాలి లోపల ఉండేది కానీ యాక్టింగ్ చేయటం ఎట్లానా అట్లానా ఏం తెలియదు ఎందుకంటే కెమెరా ముందు లైవ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదు ఆ సీరియల్ చేయడానికి ఆడిషన్ ఇచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది ఓకే నేను ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కెమెరా ముందు ప్రాక్టీస్ చేశాను కదా నాని చెప్పాడు కదా అర్థం ముందు చేయమని చెప్పి కెమెరానే అర్థం అనుకుని సారీ అద్దమే కెమెరా అనుకుని ఫీల్ అయిపోయి కెమెరా ముందు చేసి ఫీల్ అయిపోయాను అనుకోండి అర్థం ముందు చేసేస్తే నాకు ఆటోమేటిక్ అద్దం అయిపోద్ది రేపు ఆడియన్స్ నుంచి చూస్తారు అనే సెన్స్ లోనే నేను ఫ్రెండ్స్ సరే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది అది కదా మీకు సీన్ పేపర్ ఉంటే నేను నాలో నేను అనుకోవటం ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని అలా చేయటం తప్ప పర్టికులర్గా యాక్టింగ్ స్కూల్కి వెళ్ళడం కానీ యాక్టింగ్ కోర్స్ కానీ ఎప్పుడు చేయలేదు నేను సో ఇప్పుడు మీ తాతగారి సినిమాలు అంటే గారి సినిమాలు ఏదైనా టీవీలో వస్తున్నప్పుడు సో వారిలాగా మీరు ఇమిటేట్ చేస్తుంటారు ఇంట్లో చేయలేదు కానీ చూసి సరదాగా చూస్తాను అంతే అంత ఇమిటేషన్ చేసే అంత మనం చేయలేం కదా సార్ అలా ఏం లేదు కానీ చూస్తాను ఆయన నేనేంటంటే అంటే నా ఓన్గా నేను డైలాగ్స్ రాసుకుంటాను సార్ ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఆడిషన్ ఉంటుంది సినిమాలో డైలాగులు చెప్పేయటం అవి కరెక్ట్ కాదు కదా సో నాకంటూ ఓన్గా నేను డైలాగులు రాసుకోవటం అది యూజ్ చేసుకోవటం బెటర్ అనిపిస్తుంది అంటే ఓన్గానే ఇస్తాను ఎక్కువ ఇచ్చిన నేను ఎందుకంటే ఒక ఫోర్ ఫైవ్ డైలాగ్స్ నేనే రాసుకున్నాను ఆ మోడ్యులేషన్స్ని బట్టి ఒక కన్నింగ్ అయితే ఎలా ఇవ్వాలి విలన్ అయితే ఎలా ఇవ్వాలి అని నేనే రాసుకున్నాను బట్ మాస్ హీరో అయితే ఎలా ఇస్తాడు అంతేగాని సినిమా చూసి ఆ డైలాగ్ తీసుకెళ్ళి ఇంకోవేళ్ళ దగ్గర చెప్పటం అది అది ఆల్రెడీ చేసేసారు కదా సార్ వాళ్ళు చేసిందని మనం చూపిస్తే వాళ్ళ వాళ్ళు కనపడుతుంది కానీ మనది కనపడదు కదా అక్కడ అందుకని అలా చేయండి నేను ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తే మాత్రం కంపల్సరీ నవ్వునే ఉంటుంది డైలాగ్ అయితే అప్పటి తరం నటుల్లో అంటే మీ తాతగారితో పాటు యాక్ట్ చేసిన ఎన్టీఆర్ గారు ఎన్ఆర్ గారు తర్వాత కాంతారావు గారు సో వీరి సినిమాలో మీరు ఎక్కువ ఎవరి సినిమాలు చూస్తున్నారు ఎక్కువగా ఎవరిని అభిమానిస్తుంటారు అంతే ఎస్వీ రంగారావు గారు ఎస్వి రంగారావు గారు ఆయన పెద్ద మహానుభావుడు ఆయన అసలు ఆయన వాయిస్ కానీ ఆయన కానీ ఇక ఎన్టీఆర్ గారు అయితే ఇక మాట్లాడలేము ఇక కృష్ణ గారు గాని నాగేశ్వరరావు గారు గానీ యాక్టివ్ పార్ట్నర్స్ అనమాట ఏ సినిమా చేసినా చిందులు గంతులే ఉంటాయి మొత్తం బాగుంటది వాళ్ళది హడావిడి ఎక్కువ ఉంటది వాళ్ళ సినిమాల్లో చూస్తాను బానే కృష్ణ గారిది కూడా మా ఊరు పక్కనే సార్ సో వారి తర్వాత నటనటువంటి చిరంజీవి గారు నాగార్జున గారి సో వీరి సినిమాలు ఎక్కువ ఎవరి సినిమాలు చూస్తుంటారు అంటే బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు సో వీరిలో అందరే చూస్తాను సార్ అందరే చూస్తాం అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఏ చిన్న సినిమా స్టార్ట్ అయినా అందరే చూస్తాను నేను ఈ అల్లు అర్జున్ గారి మూవీ అని లేకపోతే చిరంజీవి గారి మూవీ అని లేకపోతే బాలకృష్ణ గారితే చూడాలని అలా ఏం ఉండదు నాకు అందరు మూవీలు చూస్తాను ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి సినిమా వాళ్ళది ఆర్టిస్ట్ అన్న తర్వాత ఆర్టిస్ట్గానే ఫీల్ అవుతాను నేను వాళ్ళని ఎందుకంటే వాళ్ళు సినిమా చేశారు యాజ్ ఆర్టిస్ట్గా మనం దాని దగ్గర నేర్చుకోవాల్సింది ఏదో ఉంటుంది మనమే బాగా చేసాం అని అందరు సినిమాలు చూస్తాను అన్నిట్లో కంటెంట్లు నేను చూసి ఏంటంటే అది ఒక నాలెడ్జ్ సార్ మనకు అంతే ఎక్కడ ఏది ఏ బాడీ లాంగ్వేజ్ ఉపయోగపడుతుందో తెలియదు మనకి ఇప్పుడు కొంతమంది డైరెక్టర్ సార్లు కూడా ఏం చెప్తారంటే ఏదైనా సీరియల్ చేస్తున్నాం అనుకోండి ఆ సినిమాలో ఆయన అలా చేశారండి ఆ సినిమా చూడండి ఒకసారి ఆ లాంగ్వేజ్ మీరు ఇక్కడ చేయాలి ఇప్పుడు మోహన్ బాబు గారిది ఒక మూవీ చెప్పారు సార్ లాస్ట్ టైం నేమ్ గుర్తులేదు గోరింటాగ్లో నాది ఏంటంటే ట్రాక్ ఒకసారిగా బాడీ లాంగ్వేజ్ మారి మారిపోయి సూటోబుట్ వేసుకొని కన్నింగ్గా చేసే క్యారెక్టర్ వైఫ్ నడిపించినట్టు అలా ఆ క్యారెక్టర్కి సార్ సజెస్ట్ చేసి ఈ సినిమా చూడు ఆ సినిమాలో ఆయన రాజశేఖర్ అలా చేశాడు మోహన్ బాబు అలా చేశారు అలాంటి సీన్లు చేయాలి అంటే ఆ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అది అది పండింది సో అలాంటి అలాంటి తీసుకొస్తే కొంచెం ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి అలాంటి ట్రెండ్ మళ్ళీ సృష్టించాలని చూస్తున్నారు అనమాట ఇప్పుడు అంతా ఇండస్ట్రీ వల్ల అలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఆ సినిమా చేయండి ఈ సినిమా చూడండి ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలా ఉందో చూడండి మీ మీ ట్రాక్ ఎలా ఉంటుంది ఈ సినిమా ఇలా స్టార్ట్ అవుతున్నాయి కదా సీరియల్స్ అవునవును ఏంటంటే ఆ సినిమాలో సేమ్ ఆ సినిమా లాంటిదే ఈ సీరియల్ కూడా దాంట్లో హీరో ఎలా చేశాడు వెళ్ళిన ఎలా చేస్తాడు అలా సో మీ విషయానికి వస్తే మీరు ఎక్కువగా ఎలాంటి పాత్రలు ఇవ్వడానికి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటారు అంటే నేను చేయాలనుకున్న పాత్ర పాత్రలు అంటే అంటే బేసిక్గా విలన్ అంటే వచ్చేటప్పుడుకి ఏంటంటే యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది సార్ ఎందుకంటే వాడు కామెడీ చేయాలి విలనిజం చేయాలి సో చాలా ఉంటాయి వాళ్ళు చేయాలనుకుంటే బట్ హీరోకి ఏంటి అంటే రొమాంటి అంటే తక్కువని కాదు అదొక అదొక డిఫికల్ట్ టాస్క్ అనమాట వాళ్ళకి అది హీరో ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెప్పించాలి వాళ్ళని హీరో అంటే ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా నాగార్జున గారి ఫ్యాన్స్ అయినా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయినా ఏంటంటే వాళ్ళని ఊహించుకుంటారు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏంటంటే మా హీరో ఇలా వెళ్తాడు మా బండి బండి మీద వెళ్తాడు అదొక ట్రెండ్ అది వాళ్ళకి ఒక పాజిటివ్ క్యారెక్టర్ అంటే కూడా ఒక నెగిటివ్ క్యారెక్టర్ అనేది ప్రేక్షకులు బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది తొందరగా అవుతుంది తొందరగా తిట్టుకుంటారు ఎక్స్పీరియన్సెస్ అయినాయి గుర్తుపెట్టు నన్ను రెండు సార్లు అటాక్ కూడా చేయబోయారు ఓ అంటే ఏ కి సంబంధించి కోయిలమ్మ సీరియల్ చేసినప్పుడు ఒక చిన్న పాపని కిడ్నాప్ చేస్తాను అనమాట నేను జాలి ఉండదు నాకు అమ్మ అయితే నేను ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ దగ్గర ఉమేష్ చంద్ర స్టాచ్యూకి లోపలికి వెళ్తుంటే సూపర్ మార్కెట్ ఉంటే అక్కడ జ్యూస్ తీసుకుందాం అని వెళ్ళాను గోవా జ్యూస్ డబ్బు తీసుకుంటే ఒక బా బామ్ ఉన్నారు అక్కడ ఆ విధంగా అందుకుంటుంటే అందట్లేదు అనుకుంటే నాయకు చూస్తున్నారు ఆవిడ అందుకోడానికి అని తీసి ఇచ్చాను ఇవ్వగా నువ్వు భద్రవే కదా అంటే అవునమ్మ సిగ్గుందాయా నీకు చిన్నపల్లిని కిడ్నాప్ చేస్తావా అది ఇది అమ్మో కిడ్నాప్ చేసాడు అది ఇది అంటే అందరూ వచ్చేసారు నా దగ్గరికి వచ్చేసి కొట్ట కొడతానికి వచ్చినంత వచ్చేసారు బాబు ఆగండి ఆ సినిమా సీరియల్ గురించి చెప్తుందంటే అయిపోయి వెళ్ళిపోయారు అదొకటి తర్వాత అభిషేకంలో ప్రతాప్ ఏసీ ప్రతాప్ అని ఒకటి చెప్పిన అది నేను విజయవాడ వెళ్తుంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి సంక్రాంతి హాలిడేస్కి అనే సెవెన్ ఉంది కదా హోటల్ ఆ హోటల్లో తింటానికని నా ఫ్రెండ్స్తో వెళ్తున్నా అప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు నాకు వెళ్ళి హోటల్లో కూర్చున్నాము కూర్చున్న తర్వాత హ్యాండ్ వాష్ కానీ చెప్పి వెళ్ళబోతుంటే ఒక ఆయన టక్ చేసుకొని కూర్చున్నారు అఫీషియల్గా ఉన్నారు ఆయన వాళ్ళ వైఫ్ వాష్రూమ్కి వెళ్ళినట్టున్నారు అనుకుంటా లేరు అక్కడ అయితే ఆయన పిలిచారు నన్ను సార్ ఒక ఎక్స్క్యూజ్ మీ అని చెప్తే చెప్పండి అంటే మీరు అభిషేకంలో ప్రతాపే కదంటే అవునండి అంటే ఏమంటే మీకు సిగ్గుందా పెళ్ళి అయిపోయినా అని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటారా ఎందుకంటే ఏడిపిస్తున్నారు అమ్మాయి అని సుభద్రని అది ఇదే అని అరిసేస్తున్నారు ఆయన అలావిడ గబగబ వచ్చేసి అంటే సైడ్ నుంచి వస్తున్నారు అందుకే వాస్త తెలుస్తుంది కదా హ్యాండ్ వాష్ణు అప్పుడు నుంచి వస్తూ ఉంటే ఏమండి ఏమండి అంటే గా చూసాడు వైపు నేను చూస్తాం ఒక గౌరవ పరిగెత్తుకుంటాగానే మీరు సీరియల్ అండి సీరియల్ అండి అంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యా నేను రోజు రెండింటికి నీ సీరియల్స్ వస్తాను ప్రతిరోజు తిట్టుకుంటాను నేను అందుకే ఇలా బిహేవ్ చేశాను అన్న ఇలా థ్యాంక్ యూ సార్ అన్న చూస్తే ఆయన టక్ చేసుకుని గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మధ్యాహ్నం రెండింటికి రెస్ట్లో ఉంటాడు కదా అప్పుడు చూసారండి ఆయన అంత ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి సో సో మీ సీరియల్ చూసి అంత ఇన్వాల్వ్ అయిపోయి సో బయట మీద అటాక్ చేసేదాకా వచ్చేసే సిచ్యువేషన్ సో అలాంటి సిచ్యువేషన్ చేయలేదు కానీ అడిగారు అదే చెప్పాను కదా శ్రీదేవి మేడం ఇచ్చారు ఒక ప్రాజెక్ట్ నుంచి స్వా మంచి నేమ్ తెచ్చింది మా జనరేషన్ అప్పుడు ఆ ట్రాక్ జరుగుతున్నప్పుడు ట్వెల్వ్ రేటింగ్ సార్ మెగా సీరియల్ అయింది అది టీవీ నైన్లో కూడా స్క్రోలింగ్లు వచ్చినాయి ఆ సీరియల్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం కూడా చెప్పాను చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు మేడం మంచి లైఫ్ వచ్చింది ఆ ప్రాజెక్ట్ వల్ల నాకు అది మంచి ప్రాజెక్ట్ ఇచ్చారు మేడం దాంట్లో కూడా నువ్వే కదా భరత్ తండ్రి చాలా మంది అడిగారు నాకు అందుకే బాగా బేబర్స్ ఏమి తెచ్చిందని చెప్పాను కదా ఆ సీరియల్ నుంచి వచ్చింది నాకు బాగానే సో బయట ఇలా అటాక్లు జరిగిన సందర్భాలను ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళతో కానీ మీ సెట్లో మిగతా ఆర్టిస్టులు ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయింది బయటకు వెళ్ళినప్పుడు ఆర్టిస్టులతో అంటే మాట్లాడుకుంటే ఎక్కువ తేజ నేనే మాట్లాడుతూ అతను ఆర్టిస్ట్ ఇప్పుడు వెంకటపురం సీరియల్ చేస్తున్నారు మా మమ్మీ వాళ్ళతో చెప్పి నవ్వుకుంటాం జరిగితే ఎవరిని కనిపిస్తే మా మమ్మీ కూడా చూస్తున్నారు చూడు నవ్వుతా ఉంటారు మా మమ్మీ ఇప్పుడు బయటకెళ్ళినప్పుడు మా వైఫ్ కూడా చూస్తున్నారు ఫ్యాన్స్ అని చెప్తా ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తూ ఉంటారు తన ఫ్రెండ్స్ కూడా మీ హస్బెండ్ ఇలా చేస్తున్నారు ఈ సీరియల్ లో ఇలా చేస్తున్నాడే ఏడిపిస్తున్నాడే అంటే ఆ సీరియల్ అని చెప్పి కవర్ చేసిద్ది ఏంటో ఏడిపిస్తున్నాడు నువ్వు అని అడుగుద్ది నవ్వుతా సో ఏమనిపిస్తుంది అంటే అలాంటి సిచ్యువేషన్ని అంటే నిజంగా ఫేస్ చేసినప్పుడు అంటే ఎట్లాంటి హ్యాపీ ఫీల్ అవ్వాలా లేకపోతే ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది ఆర్టిస్ట్గా ఎలా తీసుకుంటారు అసలు నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతాను సార్ నా తిట్టినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు యూట్యూబ్లో కూడా మా సీరియల్స్ ఏదైనా టెలికాస్ట్ అయిన తర్వాత అది చూస్తారు కదా యూట్యూబ్లో కూడా చూసినప్పుడు కూడా మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం వాళ్ళని చూసి ఓ ఇప్పుడు మనం తిట్టుకుంటున్నాడు కదా అంటే తిట్టుకుంటున్నాడు అంటే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది అని చెప్పి అనుకుంటే మా ఫ్రెండ్ అంటే మాతో పాటు చేసే సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా మరి యూట్యూబ్ యూట్యూబ్లో అలా తిడుతున్నారు అంటే కామెంట్స్ పర్లేదు తిట్టుకొని వాడు నన్ను తిడుతున్నాడు అంటే నా మీద క్యారెక్టర్ నచ్చింది నేను చేసే యాక్టింగ్ నచ్చింది అంటే వాడు ఇన్వాల్వ్ అయ్యాడు అంటే న్యాచురల్ అనిపిస్తుంది చాలు కదా మనకేనే ఉన్నా అలా ఇన్స్పిరేషన్ అవి మనకి ఎప్పుడైనా సరే ఇంక ఇంకో మిట్టి వెళ్ళడానికి బూస్టప్ అవుతుంది మనకి సో ఆడియన్స్కి ఇంకా వెళ్ళాలి ఇంకా వెళ్ళాలి ఇంకా వెళ్ళాలి అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ వెళ్తేనే కదా వాడ సీరియల్స్ చూస్తాడు అవునవును ఎన్వాల్ అయిపోతాడు ఆ క్యారెక్టర్ గురించి అంతగా మాట్లాడుకుంటున్నారంటే సో మనం ఏంటనేది ఐడెంటిటీ మనకు దొరికినట్టు సో ప్రేక్షకుల వైపు నుంచి కూడా దాని వల్ల రేటింగ్ వస్తుంది రేటింగ్ వస్తే ఏ క్యారెక్టర్ చేసేవాళ్ళది రేటింగ్ వస్తుందో చూసుకుంటారు చూసుకుంటారు అవును బాగా చేస్తున్నారు అనే ఇంపాక్ట్ మనమే పడద్ది మనం సో ఆర్టిస్ట్ అని ఫిక్స్ అయిపోతారు మంచి ఆర్టిస్ట్ ఈ క్యారెక్టర్ ఫిక్స్ అవుతాడు అప్పుడు ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది మనకి ఏదైనా మనం మనస్ఫూర్తిగా చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతాం కదా సార్ వాళ్ళు లేదా అనుకుంటారు ఈ లేదా అనుకుంటారు తిట్టుకుంటారు అని చెప్పి మనం పూర్తిగా యాక్టింగ్ చేయలేకపోతే మనం ఈ ఫీల్డ్లో అడుగుపెట్టాము అంటే మనం ఇష్టపడి వచ్చాము ఈ ఫీల్డ్లో అడుగుపెట్టాడంటే వాడు లైఫ్ అంతా ఈ ఫీల్డ్ మీద ఫిక్స్ అయ్యి ఉండాలి వేరే ఆప్షన్ ఉండదు మనకే పని తెలియదు ఇందులోకి వచ్చామంటే ఒకసారి సో హార్ట్ఫుల్గా చేయాలని ఫిక్స్ అవుతాను నేను చేసినా సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ని మీ అత్త మామ గారు షేర్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారా అలా ఏమి ఇవ్వలేదు కానీ ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు మా మామయ్య అయితే నవ్వుతూ ఉంటారు ఎక్కిరిస్తూ ఉంటారు కదా సార్ మాట్లాడతారు ఆయన నేను మంచి ఫ్రెండ్స్ చాలా జోయల్గా ఉంటారు నాతో అంటే అంటే సొంత అక్క ఉంటారు కదా ఇప్పుడు మన మా మదర్ వాళ్ళ సొంత అన్న అలా ఉంటే మేనిమమ్ ఎలా ఉంటారు నాకు తెలియదు కానీ అంతకన్నా ఎక్కువ ఉంటాం మేము అందరం మా మామూలు మంచి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు మామూలుగా బాగా ఆయన వచ్చిన సరదాగా జోకులు వేసుకోవటం కదిలిచ్చుకోవటం నెట్టుకోవటం ఫ్రెండ్స్ ఎలా ఉంటాం రూమ్లో అలా ఉంటాను అనమాట మంచం పడుతుంది నెట్టుకోవటం పెట్టుకోవటం చక్కెలిగిలి పెట్టుకోవడం సరదాగా ఉంటాడు ఆయన కూడా సో మీ సీరియల్స్ ఏదైనా చూసినప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారా ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వరు ఎందుకంటే ఆయనకి ఆటోమేటిక్ నచ్చుతుంది ఎందుకంటే అల్లుడు అంటే ఇష్టమైనప్పుడు ఆటోమేటిక్ నచ్చుతాయి అంత ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వరు కానీ ఇందులో భలే చేసేదే ఇలా చేసేదే కామెడీ చేసేదే అంటారు నవ్వుతారు ఆ సీన్ చెప్పి అంతే సో మీ ఫ్యామిలీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అసలు మ్యారేజ్ ఎప్పుడు జరిగింది ఏంటి అసలు ఏప్రిల్ నైన్టీన్ జరిగిందండి మ్యారేజ్ అయింది ఏప్రిల్ టూ థౌజండ్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ చెప్పండి అరేంజ్ అబద్ధం ఏమో దాంట్లో చెప్తే ఏమవుతుంది కొడతారా అలా ఏం లేదు అంటే మా డాడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది మ్యాచ్ అది యాక్చువల్గా మా ఆంధ్ర అమ్మాయిదేం తెలంగాణ రెండు కలిపేసాం మేము ఇప్పుడు విడిపోయినట్ని కలిపేసాం ఓకే ఓకే సో అరేంజ్ మ్యారేజే అంతే కానీ సీరియల్ మీ కోఆర్టిస్ట్ కానీ సో అట్లా ఏం కాదు తన బిఏ అయిపోయింది లాస్ట్ ఇయర్ పార్లమెంట్ వాళ్ళ ది ఖమ్మం ఇక్కడ ఓకే తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది మ్యాచ్ సో అవార్డ్స్ విషయానికి వస్తే ఇప్పటికీ అంటే ఏఏ సీరియల్స్కి బెస్ట్ యాక్టర్ అనుకున్నారు మట్టి మట్టిగాజులు అనే సీరియల్ ఒకటి చేశానండి నేను జిమ్నీకి ఇంతకు మీతో అన్నాను అది ఒక సీన్ చేశాను బర్త్ సీన్ అని చెప్పి ఎయిట్ పేజెస్ సీన్ దానికి బెస్ట్ విల్ అవార్డ్ వచ్చిందండి ఆ సీరియల్ నుంచి నాకు అది ఒకటి మెమరబుల్ సో ఫస్ట్ అవార్డు అదే అవార్డ్ అదే ఎవరి చేతుల మీదగా తీసుకున్నారు ఫస్ట్ అవార్డ్ని అది కౌశల్ చేతుల మీద తీసుకున్నారు సార్ బిగ్ బాస్ కౌశల్ మంద సో అదేవిధంగా సినిమాలకు సంబంధించి ట్రయల్స్ ఇప్పుడు ఏమన్నా జరుగుతున్నాయా నా ట్రయల్స్ అయితే ఉన్నాయి సార్ మరి చూడాలి అడుగుతున్నారు కొన్ని సినిమాలకి అడిగారు ఆడిషన్స్ అయిపోయినాయి వెయిట్ చేస్తున్నా రిజల్ట్ కోసం ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది అడుగుదా కరోనా దానివల్ల ఆగింది ఓకే అయిపోతే చేయడానికి రెడీగా ఉన్నాను నేను లక్కీగా మంచి క్యారెక్టర్ వస్తుందని వెయిట్ చేస్తున్నా సో మీ మీద వచ్చిన మంచి గాసిప్స్ ఏమైనా ఏమన్నా ఉన్నాయా అంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి సీలన ఇండస్ట్రీలో ఉన్నారు సో మీ గురించి వచ్చిన గాసిప్ ఏదన్నా అంటే గాసిప్స్ అయితే నాకు ఎప్పుడు లేవు వెనకాల ఏం మాట్లాడుకుంటారో అలాగే ఎప్పుడు రాలేదు అసలు అంటే ఇందులో దాయడానికి కూడా ఏం లేదు నేను అంటే అందరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు కరెక్ట్గా ఉంటానండి అండి అంతవరకు నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను నేను ఎక్కువ ఎక్కువ ర్యాప్ మెయింటైన్ చేసేది డైరెక్టర్స్తో రైటర్స్తో సీన్ కంటెంట్ వాటికి సంబంధించినప్పుడు మెయింటైన్ చేస్తాను లొకేషన్కి వెళ్తే అందరితో నార్మల్గా ఉంటాను ఒకళ్ళతో తక్కువ ఒక ఆర్టిస్ట్తో బాగుండాలి ఒక ఆర్టిస్ట్తో బాగోకూడదు పార్షాలిటీస్ అయితే ఎప్పుడు నేను ఫేస్ చేయలే సో దానివల్ల నాకు ఎప్పుడు ఎవరు రిమార్క్ కానీ వేరే వాళ్ళని గురించి ఇలా అనుకుంటున్నారని ఒకళ్ళు కూడా నాకు చెప్పటం కానీ అలా ఎప్పుడు రాలేదు బై లక్ సిప్స్ అయితే ఏం రాలేదండి ఇంతవరకు ఇన్ ఫ్యూచర్లో వస్తే నీకే చెప్తా వచ్చే సో ఇప్పుడున్న హీరోల్లో మీరు ఎక్కువగా ఎవరు సినిమాలు చూస్తుంటారు ఇప్పుడున్న యంగ్ జనరేషన్ జనరేషన్ ఏం లేదు సార్ నాకు సినిమా కంటెంట్ నచ్చితే నేను అందరి సినిమాలకి ఇస్తాను ఇందాక అన్నాను కదా మీతో ఏ కంటెంట్లో ఎలా ఉంటుందో తెలియదు ఎవరు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలియదు సో నాకు నాకు ఎవరు ఏజ్ చేసిన చిన్న క్యారెక్టర్ చేసే ఆర్టిస్ట్ అయినా నాకు టీచర్తో సమానమే అతను అతను బాగా చేసాడనుకోండి ఆ సీన్ని నేను ఎక్కడైనా వాడుకోవడానికి కుదురుతుందని ఆలోచిస్తాను నేను సో ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటామని ఇప్పుడు ఒక సీన్ ఇచ్చారు సార్ ఎగ్జాంపుల్ ఒక్కో సినిమాలో ఒక్కొక్కళ్ళు ఒక బాడీ లాంగ్వేజ్ ప్రకాష్ రాజ్ గారు ఒక బాడీ లాంగ్వేజ్ చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి సోనుసూద్ గారు ఒకటి చేస్తారు మన సుదీప్ గారు ఒక చేస్తారు కొంతమంది కొంతమంది బాడీ లాంగ్వేజ్ విలన్ క్యారెక్టర్ ఆ ఐదారుని ఒకసారి బ్రెయిన్లో తీసుకొస్తాను నేను ఏ లాంగ్వేజ్ అయితే మన బాడీ లాంగ్వేజ్కి సెట్ అవుతుంది ఎవరు మాడ్యులేషన్ బాగా చేస్తే బాగుంటుంది అని అలా అలా చేయను మళ్ళీ వాళ్ళది వాడతాను అంతవరకు కానీ వాళ్ళలాగా మొత్తం పూర్తిగా చేస్తే మన మళ్ళీ అని ఉండదు కదా వాళ్ళతో కూడా చేయలేము కూడా అంతా తీసుకురావాలంటే తీసుకురాలేము మనం బట్ అది యూజ్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనం ఐటమ్స్ ఎలా అయితే చేసుకుంటామో అలా పెట్టుకుంటే ఏమవుద్దంటే దానికి రిజల్ట్ బాగుంటుంది అని అలా చూస్తాను నేను ఎక్కువ సో అంటే ఇప్ ఇప్పుడు కొత్తగా సినిమాల్లోకి రావాలన్నా కానీ సీరియల్స్ లేదంటే యాంకరింగ్ వైపు రావాలనుకునే సో వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు అంటే కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సో మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు అంటే ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉందంటే సార్ ఇప్పుడు ఐటీ జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళందరూ ఇండస్ట్రీ సైడ్ వచ్చేసారు సార్ చాలామంది మా టైంలో ఏంటంటే మాకు అంత అంత నాలెడ్జ్ లేదు సో ఏదైనా సరే వర్క్ చేస్తున్నాము అంటే దాన్ని ఫుల్ఫిల్గా చేస్తే పక్కా లైఫ్ ఉంటుంది అందులో కళామాతను నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవ్వరూ నష్టపోయిన వాళ్ళు అయితే లేరు సార్ నాకు తెలిసి మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల మనకున్న హ్యాబిటేషన్స్ వల్ల మనం పోగొట్టుకోవడం తప్ప రెక్లెస్ ఉండటం వల్ల సో దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని దేనైతే మనం నమ్ముతున్నామో దాన్ని హార్ట్ఫుల్గా చేసి మంచి రిజల్ట్ తెచ్చుకుంటే మంచి ఆర్టిస్ట్ అవ్వాలి మంచి బె బెస్ట్ యాక్టర్ అవ్వాలి అనే ఆలోచనతో ముందుకెళ్తే బాగుంటుందని చెప్తున్నాను సార్ రైట్ థ్యాంక్ యూ సాత్వికృష్ణ గారు ఇవాళ మా షోకి వచ్చి మీ వాల్యుబుల్ టైమ్ని మా షో కోసం కేటాయించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ మీ సో చూశారు కదా ఇది వాళ్ళి చిట్ చాట్ విత్ స్పెషల్ గెస్ట్ అండ్ మరో షోలో మరో గెస్ట్తో మీ తాను స్టిట్యూట్